कलाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभकि नमस्कार। మనకి కాలము నాలుగు యుగములుగా చెప్పబడుతుంది. ఒకటి కృతయుగం, వేరొకటి త్రేతాయుగం, తర్వాతది ద్వాపర యుగం, ఆ తర్వాత వచ్చినటువంటిది కలియుగం. ఈ యుగాలలో ఒక్కొక్క కాలమునందు భగవంతుని యొక్క విభూతి ఒక్కొక్కలా ప్రసరణమవుతూ ఉంటుంది. కృతయుగంలో భగవంతుని యందు మనసు పెట్టడం, ధార్మికమైనటువంటి జీవనం చెయ్యడం చాలా తేలిక. ఎందుకని అంటే భగవద్భక్తిని పాడు చేసేటటువంటి విశేషములు ఏవీ కూడా సమాజమునందు ప్రవర్తించవు. అందరికీ కూడా ధర్మమునందు అనురక్తి ఉంటుంది. ప్రమాణమైనటువంటి వేదశాస్త్రము ఏం మాట్లాడిందో దాన్ని మాత్రమే పాటించాలని, శాస్త్రమును ప్రమాణంగా తీసుకుని తమ ప్రవర్తనను చక్కదిద్దుకొని అలా ప్రవర్తించి తరించి జన్మని సార్థక్యం చేసుకుని భగవంతుణ్ణి చేరుకోవాలనేటటువంటి కుతూహలం అందరి యందు ఉంటుంది. ఆ ఉన్న కారణం చేత ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా పాటిస్తారు. అందుకే కృతయుగం లాంటి యుగంలో జన్మించినప్పుడు అసలు ధర్మాన్ని పాటించడంలో వైక్లభ్యాలు రావడం అనేటటువంటి దానికి అవకాశం ఉండదు. కృతయుగంలో అందరూ తరించడానికే అవకాశం ఉంటుంది. తరువాత యుగమైనటువంటి త్రేతాయుగం వచ్చేటప్పటికీ ధర్మంలో ఒక పాదం లుప్తమైపోతుంది. మూడు పాదములే ఉంటాయి. ఆ మూడు పాదములే ఉన్నటువంటి కారణం చేత ధర్మమునందు ఊంచుకోవడంలో కొంచెం ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. అధర్మాన్ని పట్టుకోవాలనేటటువంటి జిజ్ఞాస, అధర్మాన్ని పట్టుకుని కూడా సంతోషంగా ఉండవచ్చని చెప్పగలిగినటువంటి వాళ్ళు, అధర్మం పట్ల కొంచెం ఆసక్తి ఉన్నవాళ్ళు పెరగడం మొదలు పెడతారు. అందుకే త్రేతాయుగంలో రావణాసురుడి వంటి రాక్షసులు బయలుదేరారు. ద్వాపరయుగం దగ్గరికి వచ్చేటప్పటికీ రెండు పాదాలే ఉంటాయి ధర్మానికి. అందుచేత దుష్టమైనటువంటి చిత్తము కలిగినటువంటి వారి సంఖ్య చాలా విశేషంగా ఉంటుంది. కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ ప్రధానమైన సమస్య ఎక్కడుంటుందంటే అసలు భగవంతుని యందు మనసు పెట్టడం చాలా చాలా కష్టమై ఉంటుంది. ఎందుచేత అంటే ఏది ప్రమాణమో ఆ ప్రమాణమైనటువంటి వేదం చెప్పినట్లు బ్రతకక్కర్లేదు. వేదము ప్రమాణం కాదు. వేదాన్ని ప్రమాణంగా తీసుకోకుండా మీరు ఇలా బతికితే తేలికగా మీ పాపాలు పోతాయి, తేలికగా మీ కోరికలు తీరుతాయని చెప్పేటటువంటి ప్రబోధాలు లోకంలో ఎక్కువైపోతాయి. అటువంటి ప్రబోధాలు ఎక్కువైపోయినటువంటి కారణం చేత మనుష్యులకు ఆ
వేదశాస్త్రం మీద ఆస్తిక్య బుద్ధి తగ్గిపోతుంది. మనం వేదం ఎలా చెప్పిందో అలా బ్రతుకుదాం. ఎంతకాలం ఉంటాం శరీరంలో? ఈ శరీరంలో ఉండగా శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి బ్రతికి తత్కారణము చేత మనం తరించాలనేటటువంటి అభిలాష తగ్గిపోతుంది. మనసుని పాడు చేసేటటువంటివి ఏవి ఉంటాయో, అరిషడ్వర్గములైనటువంటి కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యముల వైపుకి లాగడానికి వీలైనవి ఏ ఉంటాయో అటువంటి బోధలు ఎక్కువైపోతాయి. ఇంద్రియాల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఎప్పుడూ రజోగుణంతో తమోగుణంతో ఉద్రేకపడేటట్టుగా చేసేటటువంటివి ఏవి కనపడకూడదో అవన్నీ కూడా ఇంద్రియముల గుండా మనస్సు లోపలికి వెడుతుంటాయి. వెడుతున్న కారణం చేత ఎప్పుడూ మనసు అలజడిని పొంది ఉద్రేకాన్ని పొంది ఉంటుంది. కోరికలతో సతమతమైపోతూ ఉంటాడు తప్ప ధర్మాన్ని పట్టుకొని ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతమైన జీవనం చేస్తూ భగవంతుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నం చేద్దామని. అసలు అటువంటి ప్రయత్నం చెయ్యడం అన్నది లోకంలో తగ్గిపోతుంది. కలిపురుషుని యొక్క ఉద్ధతి రోజురోజుకి పెరిగిపోతుంటుంది. అలా పెరిగిపోతున్నప్పుడు కలిపురుషుడు పరిపాలన చేసేటటువంటి కలియుగంలో భగవంతుని యందు చిత్తాన్ని లగ్నం చేయడం చాలా కష్టమైనప్పుడు తరించడం కూడా చాలా కష్టం కదా. తరించడము అన్న మాటకు అర్థం ఏమిటంటే తరించుట అంటే నదిని దాటినట్టు జనన మరణ చక్ర రూపమైనటువంటి ఈ సంసారమును తరించి భగవంతుణ్ణి చేరుకోవడం అంత తేలికైనటువంటి విషయం కాదు కలియుగంలో. కానీ కలియుగంలో రెండు అద్భుతమైనటువంటి విషయాలున్నాయి. ఇవి రెండు కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులకు గొప్ప వరాలు. ఏవి ఆ రెండు అంటే, ఒకటి, కలియుగంలో యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడం మంచిదే. ఒకవేళ చెయ్యలేకపోయినా వాటి యందు అనురక్తి ఉండి నేను కూడా అలా ఒక యజ్ఞం చెయ్యాలి, నేను కూడా ఒక యాగం చెయ్యాలి, నేను కూడా తీర్థయాత్ర చెయ్యాలి, నేను ఇప్పుడు వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తాను, నేను ఇప్పుడు వెళ్ళి కాశీపట్టణంలో 9 రోజులు ఉంటాను, నేను ఇప్పుడు రామేశ్వర క్షేత్రానికి వెళ్ళి ఆ రామలింగేశ్వరుణ్ణి అభిషేకం చేస్తాను అని మనసులో వెంపర్లాడుతున్నాడు అనుకోండి, వెళ్ళాలి వెళ్ళాలని త్రికరణ శుద్ధిగా అంటే ఏదో పెదవులతో అనడం కాదు, నిజంగా లోపల కోరిక ఉన్నదనుకోండి, అలా యథార్థమైనటువంటి కోరిక కలిగి ఉన్నవాడెవరో అటువంటి వాళ్ళందరూ అవి చేశారు అన్న పుణ్యాన్ని వాళ్ళ ఖాతాలో వేస్తారు. అందుకే కలియుగంలో చాలా తేలికగా తరించడానికి మార్గం ఎందుకుంటుందంటే మనసు భగవంతుని యందు అనురక్తము కావాలి. నాకు ఏదో ఈ ఋతువు ఉందనుకోండి, అబ్బా రాత్రి 9:30 గంటలకో వెళ్ళి ఇన్ని బుట్టతో మల్లెపూలు తెచ్చుకొని ఏ రాత్రి 11 గంటలకో స్నానం చేసి ఏ శివాలయంలో అర్చక స్వామినో బ్రతిమాలుకుని షట్కాలములయందు శివపూజ ఉంది కాబట్టి అర్ధరాత్రి వేళ శివలింగానికి మల్లెపూలతో పూజ చేయించి అన్ని మల్లెపూల మధ్య ఉన్న నా స్వామిని నేను ఎలా దర్శనం చేస్తాను అని అనుకున్నాడు అనుకోండి, నిజంగా తను ఒక శివాలయం తలుపులు తెరిపించి అర్ధరాత్రి వేళ మల్లెపూలతో సహస్రనామార్చన చేయించలేదు, కానీ త్రికరణ శుద్ధిగా కోరుకున్నాడు ఆ మల్లెపూల వంక చూసినప్పుడు. అలా అతను మనసులో సంకల్పం చెయ్యగానే అతను అలా శివలింగాన్ని ఒక రాత్రి వేళ మల్లెపూలతో పూజించాడు అని అతని ఖాతాలో వేస్తారు. అందుకే వ్యాస భగవానుడు నదీతీరానికి వెళ్ళి స్నానం చేసి ఆ నదీతీరానికి వచ్చి బట్ట మార్చుకుని పరమ సంతోషంతో 2 చేతులెత్తి 3 మార్లు అరిచాడు. కలిస్సాధు 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 అన్నాడు. కలియుగం అత్యంత పవిత్రమైనటువంటి కాలం, కలియుగంలో తరించడం తేలికే అని 3 మాటలు అరిచాడు. తెల్లబోయి శిష్యులందరూ వెళ్ళి కలియుగంలో ఎవరికీ మనసు భగవంతుడి దగ్గర పెట్టడం అంత తేలిక కాదు కదా, అటువంటప్పుడు కలిస్సాధు అని 3 మాటలు ఎందుకు అరిచారని అడిగారు. అడిగితే అప్పుడు వ్యాస భగవానుడు ఈ మాట చెప్పాడు, ఎవరు కలియుగంలో భగవంతుని యందు మనసు పెడతారో పెట్టి భగవంతుడికి ఇలా పూజ చేద్దామని కానీ, ఇలా తీర్థయాత్ర చేద్దామని కానీ, ఇలా నదీ స్నానం చేద్దామని కానీ త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసినంత మాత్రం చేత
వాడు ఆ పుణ్యకార్యాన్ని చేశాడు అని వాడి ఖాతాలో వేస్తారు. పుణ్యకార్యం చేయడం అలా అయితే మరి పాపకార్యం అది కూడా అంతే. మనసు ఉద్వేగపడి ఏదైనా కోరకూడని విషయాన్ని నేను కోరుకున్నా, చూడకూడని దాన్ని చూసినా, చెయ్యకూడనిది చెయ్యాలని మనసులో కోరిక పుట్టినా అది చేశాడని కూడా వేస్తారు. కానీ వచ్చిన ప్రమాదం ఎక్కడుంటుందంటే కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత ఎక్కువగా ఏవి చెయ్యకూడదో అవి చెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. అవి చెయ్యాలి అని అనిపించినటువంటి కారణం చేత అవి చేశాడు అన్న పాపాలే ఖాతాలో పడుతూ ఉంటాయి. రెండవ తేలిక మార్గం ఏది అంటే కలియుగంలో పాపం వచ్చి పడిపోతోంది కదా మరి ఖాతాలోకి, పుణ్యం మాట దేవుడు ఎరుగు, ఎంత పుణ్యం పడుతోందో మనకి తెలియదు, కానీ పాపం పడుతోంది అన్న విషయం మీ వంటి పెద్దల విషయం నాకు తెలియదు, కానీ నా వంటి వాడి ఖాతాలో మాత్రం పాపం పడిపోతూ ఉంటుంది. మరి పాపాన్ని తొలగించుకోవడం ఎలా అంటే దానికి కలియుగంలో ఒక తేలిక మార్గం ఉంది. మిగిలిన యుగాలకి ఈ అవకాశం లేదు. కృతయుగం ఉందనుకోండి, కృతయుగంలో దేనిచేత తెరిస్తాడు అంటే అఖండమైనటువంటి తపస్సు. తపస్సు చేయడానికి కావలసినటువంటి అవకాశం కూడా ఉంటుంది కృతయుగంలో. కానీ కలియుగంలో తేలికగా తరించడానికి మార్గమేది అంటే భగవంతుని యొక్క నామ సంకీర్తనము. భగవంతుని యొక్క నామాన్ని ఎలుగెత్తి పిలవాలి. తనకి కంఠం ఎంత గట్టిగా పిలవగలడో అంత గట్టిగానూ భగవన్నామాన్ని చదవాలి. అథవా పోనీ పెదవులు కదపకుండా లోపల నామం చదువుకున్నా కూడా వచ్చిన దోషమేం లేదు. భగవన్నామ సంకీర్తనం ఎటువంటిది అంటే ఎప్పుడు వచ్చిన పాపాన్ని అప్పుడు కడుగుతుంది. అంటే నా ఉద్దేశ్యం పాపం చేసి భగవన్నామం చెప్పమని కాదు, భగవన్నామమును పలికినటువంటి కారణం చేత చిత్తము శుద్ధి అవుతుంది. మళ్ళీ మళ్ళీ పాపం చెయ్యాలనేటటువంటి భావన ఉండదు, అది అనురక్తిగా మారుతుంది. పైగా భగవన్నామమును సంకీర్తనము అన్న మాటలో ఒక అర్థం ఉంటుంది. అదే మీకు తేలికగా అర్థమవ్వాలి అంటే భజన సంప్రదాయంలోకి తీసుకొస్తారు. నేను ఒక్కడిని కూర్చుని భగవన్నామం చెప్తున్నాను అనుకోండి, దాని యందు ఉత్సాహము పొటమరిస్తుందా అంటే అది నా మనసుకి ఉన్నటువంటి అధ్యవసాయాన్ని బట్టి ఉంటుంది. నేను కూర్చుని లలితా సహస్రనామ స్తోత్రం చదువుతున్నాను అనుకోండి, లేదా విష్ణు సహస్రనామం చదువుకుంటున్నాను అనుకోండి, ఆవలింతలు రాకుండా విష్ణు సహస్రనామం చదువుతుంటే నాలో మంచి ఉద్వేగంతో సంతోషంతో నేను అలా చెయ్యగలనా అంటే అది నా బుద్ధి పరిపక్వత మీద, నాకు ఆ భగవంతుని యొక్క నామము మీద ఉండేటటువంటి ఆదరణ మీద ఉంటుంది. భజన దగ్గరికి వచ్చేటప్పటికీ భజనలో కొత్తగా ఏం ఉండదు, భగవన్నామమునే భజన చేస్తారు. ఏదో హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. కలియుగంలో ఇది ప్రధానంగా చెయ్యమని చతుర్ముఖ బ్రహ్మగారు నారదుడిగా ఉపదేశం చేసినటువంటి నామం ఇది. ఇది భజన చెయ్యమని చెప్పారు. ఇది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒకళ్ళు కంజేరీ పట్టుకుని, ఒకళ్ళు తాళాలు పట్టుకుని, ఒకళ్ళు డప్పు పట్టుకుని, మిగిలిన వాళ్ళందరూ చుట్టూ కూర్చుని ఏదో హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటున్నారనుకోండి, మిగిలిన వాళ్ళు తప్పట్లు కొడుతూ ఆ నామాలు చెప్తున్నారనుకోండి, చెప్తున్నప్పుడు అది కొంతసేపు అయిన తర్వాత మంచి వేగాన్ని అందుకుంటుంది. హరే రామ 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 హరే కృష్ణ 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 హరే హరే అని ఒక్కసారి తగ్గించి హరే రామ 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 హరే హరే అన్నాడనుకోండి, అందులో అంతమంది కలిపి గట్టిగా చెప్తుంటే మనం ఒక్కళ్ళ మెల్లిగా మూల కూర్చుని ఆవలిస్తూ అనం, మనం కూడా సంతోషంగా ఉద్వేగంతో తప్పట్లు కొడుతూ గట్టిగా అంటాం. అందరూ తగ్గించారనుకోండి, మనం కూడా మెల్లిగా తప్పట్లు కొడుతూ మనం కూడా తగ్గిస్తాం. భజన యందు ఏమవుతుందంటే అసలు నేను ఏమీ చెయ్యొద్దు అనుకుని వచ్చి కూర్చున్నవాడు కూడా ఏం చేస్తాడంటే, అందరూ గట్టిగా చెప్తున్నారనుకోండి, వాడి ప్రమేయం లేకుండా వాడు కూడా భజన చేస్తాడు. కాసేపు మామూలుగా కూర్చుంటాడు, ఆ తర్వాత తప్పట్లు కొట్టడం మొదలెడతాడు, ఆ తర్వాత హరే రామ 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 హరే హరే అంటాడు. భజన యందున్న గొప్పతనం ఏమిటంటే
నేను విష్ణు సహస్రనామ స్తోత్రం చదివాను అనుకోండి, ఇదో వనమాలి గదీశాంగీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు అని పూర్తి చేసేసాను. పూర్తి చేసేసి లేచిపోయాను. ఆ తర్వాత మళ్ళీ విష్ణు సహస్రనామ స్తోత్రం నా నాలుక మీద ఉంటుందా చెప్పడం కష్టం. అదే మీరు భగవన్నామ సంకీర్తనం చేశారనుకోండి, ఒక అరగంట సేపు జై జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకర అని భజన చేశారు. భజన చేసి ఓ అరగంట అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నా కూడా మీకు తెలియకుండా మీ నోరు జై జై శంకర హర హర శంకర జై జై శంకర హర హర శంకర అని కాసేపు అంటూ ఉంటుంది. అంటే ఒకడుగా మొదలుపెట్టి చేసింది తరువాత కొనసాగుతుందా అంటే చెప్పడం కష్టం. 10 మందితో కలిసి చేసినది భజనగా భగవన్నామం తర్వాత మీ ప్రయత్నం లేకుండా కొనసాగుతుంది. తర్వాత భజనకుండేటటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే, ఒక్కడిని కూర్చుని ప్రతిరోజు 6 అయ్యేటప్పటికి విష్ణు సహస్రం చదువుతాను అన్నాను అనుకోండి, 6 అయ్యేటప్పటికి నేను కూర్చుందాం అంటే ఏదో పని జ్ఞాపకానికి వచ్చిందనుకోండి, ఇవాళకి మానేద్దాంలే అనిపిస్తుంది. అదే భజన చేయడానికి వెడదాం అన్నాను అనుకోండి, అదో సంతోషంగా ఉంటుంది. ఇవాళ శుక్రవారం అమ్మవారి మీద భజన, శనివారం ఏదో గోవిందనామాలతో వెంకటరమణుడి మీద భజన, ఇవాళ సోమవారం శివనామాలతో భజన. వెళ్ళి చక్కగా కూర్చుని కాసేపు ఆ భజన చేసుకుని రావడంలో మనసులో ఒక గొప్ప శాంతి ఉంటుంది. 2, మనకి తెలియకుండానే నాడీ వ్యవస్థ అంతా కూడా విశేషంగా బలపడుతుంది భజన సంప్రదాయంలో. ఎందుకని అంటే 2 చేతులు తప్పట్లు కొట్టినప్పుడు చేతిని చెయ్యి గట్టిగా తాకుతుంది. తాకడం ఏదో అర్థం లేకుండా తగలదు, ఒకే రకమైనటువంటి స్థితిలో అంటే ఒక విరామంతో ఒక పద్ధతిలో చేతులు 2 తగులుతున్న కారణం చేత అదే సమయంలో భగవన్నామం నోటి వెంట వచ్చి ఒక గొప్ప ఆనందం ఉద్భుతమవుతూ ఉంటుంది. కాబట్టి నాడీమండలం అంతా కూడా తేజోవంతమవుతుంది. నాడీమండలం అంత తేజోవంతమైతే ఆ తేజోవంతమైనటువంటి నాడీ వ్యవస్థ ఆరోగ్యమునకు కారణమవుతుంది. పైగా ఒక విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అందరూ చదవండి అన్నాను అనుకోండి, బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మీ బ్రహ్మ బ్రహ్మ అని ఏదో నామం చెప్పండి అన్నాను అనుకోండి, అక్కడికి వచ్చేటప్పటికి ఏమో మాకు నోరు తిరగదండి అని కొంతమంది ఆ శ్లోకం దగ్గర ఆగిపోవచ్చు. లేదా యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన అనమన్నాను అనుకోండి, ఉచ్చారణ యందు దోషాలు రావచ్చు. కానీ మనకి పరమేశ్వరుని యొక్క కృపావిశేషం చేత 2 అక్షరములతో ఉన్నటువంటి భగవన్నామములు ఏ ఒత్తులు లేకుండా ఉన్నటువంటివి 2 ఉన్నాయి. 1 రామనామము, 2 శివనామము. శివ చాలా తేలిక, రామ చాలా తేలిక. ఈ 2 నామాలు పలకడానికి నాకు ఎలాగండి చాలా కష్టం, నా నోరు ఎలా తిరుగుతుందండి అని అనవలసినటువంటి అవసరం ఉండదు. చాలా తేలిక. పైగా మనిషికి పరానుకరణము అని భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప కూసు విద్య ఉంటుంది. పరానుకరణము అంటే అది పసితనం నుంచి వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో పిల్లలు అదే చేస్తారు. అమ్మ ప్రతిరోజు ఆడపిల్లని కూర్చోపెట్టి ముఖానికి అంగరాగాన్ని అలది, అంగరాగం అంటే పౌడరు, అంగరాగం అలది, కళ్ళకి కాటుక పెట్టి బొట్టు పెట్టి చిన్న కొప్పేసి అందులో ఓ పువ్వులు పెట్టిందనుకోండి, 6 నెలలు అయిపోయిన తర్వాత పిల్ల ఏం చేస్తుందంటే తన ఆడుకునే బొమ్మ తీసుకొచ్చి కాళ్ళ మీద పడుకోబెట్టుకుని అమ్మ పౌడర్ రాసినట్టే పౌడర్ రాసి, అమ్మ బొట్టు పెట్టినట్టు బొట్టు పెట్టి, అమ్మ తనకి ఆమ్ పెట్టినట్టే దానికి ఆమ్ పెట్టి, ఆమ్ అంటే అన్నం, అన్నం పెట్టి పరానుకరణము. అమ్మ ఏం చేస్తోందో అలా చేస్తుంది. భజన సంప్రదాయమునందున్నటువంటి గొప్పతనం ఏమిటంటే ముందు వెళ్ళి కూర్చుని సంకీర్తన చేస్తాడు. కాసేపు హరే రామ 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 హరే హరే అంటాడు. ఓ 10 రోజులు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడంటే తను కూడా ఆ చేత్తో చిడతలు ఉంటాయి అవి పట్టుకుని తాను కూడా వాటిని వాయించడానికి ప్రయత్నిస్తాడు. అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి కంజీరి వాయించాలనిపిస్తుంది, ఆ చిన్న డప్పులా ఉంటుంది, అది పట్టుకుని వాయిస్తాడు. ఇంకా కొంతకాలం అయిపోయిన తర్వాత భజన సంప్రదాయం నుండి ఉండే గొప్పతనం ఏమిటంటే పరమ పారవస్యంతో లేచి నిలబడి నృత్యం చేస్తాడు. ఇప్పటికీ కర్ణాటకలో కొంతమంది విద్వాంసులు ఉన్నారు,
భజన సంప్రదాయంలో వాళ్ళు చేయించేటటువంటి భజన చూస్తే మీరు తెల్లబోతారు. 10,000 మంది సభలో ఉండనివ్వండి, 95 సంవత్సరముల వయోవృద్ధులు ఉండనివ్వండి, వాళ్ళు భజన మొదలుపెట్టి వాళ్ళు భజన చేయించడం ఓ 20 నిమిషాలకి తారస్థాయికి వచ్చిందనుకోండి, ఎవ్వరూ కుర్చీలో కూర్చోరు. మీరు చెప్పక్కర్లేదు, కుర్చీలో కూర్చోకండి, లేవండని చెప్పక్కర్లా. వాళ్ళ ప్రమేయం లేకుండా అందరూ కుర్చీల్లోంచి లేచిపోయి పరమ సంతోషంతో ఉద్వేగంతో భక్తితో లేచి నిలబడి కాళ్ళు చేతులు కదుపుతూ తాదాత్మ్యత చెందిపోయి భజన చేసేస్తారు. అంటే అక్కడ ఇంకా సిగ్గనేటటువంటి మాట ఉండదు, శరీర భ్రాంతి విడిచిపెట్టి అంత సంతోషంతో భగవన్నామాన్ని పలకడంలో అంతటి ఉద్వేగాన్ని పొందుతాడు. ఏది, మీరొక్కరూ కూర్చుని భగవన్నామం పలకడంలో ఉద్వేగం పొందండి? సాధ్యం కాదు. అందుకే భగవన్నామాన్ని కలియుగంలో పలకడంలో నేనొక్కడిని కూర్చుని పలుకుతాను అండమంత తేలిక కాదు. భగవన్నామ సంకీర్తనము అన్నారు. అందుకే కలియుగంలో సంకీర్తనము అన్న మాటకు అర్థం ఏమిటంటే, నువ్వు ఒక భజన బృందంలో సభ్యుడివి కావాలి. అన్ని చోట్ల భజన బృందాలు ఉండాలి. ఒక దేవాలయం ఉందనుకోండి, ఆ దేవాలయానికి ప్రాణం ఏది అంటే భజన బృందం. భజన బృందం లేదనుకోండి దేవాలయానికి, అది దేవాలయం తప్పు కాదు, ఆ దేవాలయం చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళు బుద్ధిహీనులు అని గుర్తు. దేవాలయ ప్రాంగణంలోకి వెళ్ళి నువ్వు భజన చేసుకోవాలి. నువ్వు ఒక్కడివి మొదలు పెడితే నీతో 4 బయలుదేరతారు, 10 మంది అవుతారు, 100 మంది అవుతారు, 1,000 మంది అవుతారు. అది క్రమంగా ఎక్కడికెడుతుందంటే నగర సంకీర్తనకెడుతుంది. నగర సంకీర్తన సంప్రదాయం ఎందుకు వచ్చిందంటే, దాని ఎందు విముఖుడై నిద్రపోతున్నవాడు ఉంటాడు. కానీ వీళ్ళేం చేస్తారంటే కంజరీలు పట్టుకుని ఆ చేతిలో చెడతలు పట్టుకుని భగవన్నామం చెప్తూ పాటలు పాడుతూ బ్రహ్మముహూర్తంలో తెల్లవారుజామున వీధిల్లో తిరుగుతూ వెడతారు. మంత్రం చెప్పడానికి, మంత్రాన్ని జపం చేయాలన్నా, పూజ చెయ్యాలన్నా, ధ్యానం చెయ్యాలన్నా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమం తప్పారనుకోండి అవి ఫలించవు. నేను మంత్రజపం చేస్తున్నాను అనుకోండి, మంత్రజపం చేసేటప్పుడు నేను కదిలాననుకోండి, నా కాళ్ళు చేతులు కదిలినా, నేను కదిలినా ఆ జపం ఫలించదు. కదలకుండా స్థాణు అయి జపం చేయాలి. ధ్యానం చేస్తున్నాను అనుకోండి, నేను కదలకుండా ఉంటే సరిపోదు, అసలు నా మనసు నిలబడడానికి ఆ గదిలో వాతావరణం ఉండాలి, ఆ వాతావరణం లేని చోట ధ్యానం చేయకూడదు. అలా చేశాడనుకోండి ఎవరైనా, అసలు వాడికి ధ్యానం గురించి తెలియదని గుర్తు. చక్కగా ఎలా కూర్చుంటే మీకు సౌకర్యంగా ఉంటుందో అలా పలచటి మెత్తటి బొంత వేసుకుని గది తలుపులు మూసి నిశ్శబ్దంగా ఉండేటట్టు చూసుకుని చాలా కింది స్థాయిలో మంద్రంగా సువాసన వచ్చేటట్టుగా ఏదో కొద్దిగా ఒక్క అగరవత్తో లేకపోతే అరవిరిసినటువంటి సుగంధభరితమైనటువంటి పూల దండలో కొంచెం దూరంలో ఉంచుకుని భగవన్మూర్తిని మీరు దేన్ని ధ్యానం చేద్దామనుకుంటున్నారో కళ్ళు విప్పి తదేక దృష్టితో కాసేపు చూసి కన్నులు మూసి అదే మూర్తిని మీలోకి తెచ్చుకొని ధ్యానం మొదలుపెట్టాలి. అది ధ్యాన ప్రక్రియకి ప్రారంభస్థితి. ధ్యానం మీరు ఎక్కడ పడితే అక్కడ ఎలా చేస్తారు? ఎంతో స్థాయికి వెళ్ళిపోతే తప్పది కుదరదు, అసలు అలా వెళ్ళలేరు. ఏ మహాస్వామి లాంటి వాళ్లకో అది సిద్ధం తప్ప అందరికీ అది సాధ్యం కాదు. భగవన్నామం పలకడానికి మీరు స్నానం చేశారా, శౌచంతో ఉన్నారా, మీరు అసలు ఇంట్లో తిరగడానికి యోగ్యమైన స్థితితో ఉన్నారా, అలా లేరా, ఇటువంటి వాటితో దేనితోనూ సంబంధం లేదు భగవన్నామానికి. ఎప్పుడైనా భగవన్నామం చెప్పచ్చు. ద్రౌపదీదేవి ఎప్పుడు పిలిచింది భగవన్నామాన్ని? ఆపద కలిగినప్పుడు పిలిచింది. ఆపద కలిగినప్పుడు ఆవిడ ఎటువంటి ఇబ్బందిని పొందింది? ఆవిడ ఏకవస్త్రయ్యి ఉంది. ఏకవస్త్ర అంటే రజస్వలాదోషంతో ఉంది ఆవిడ. రజస్వలాదోషంతో ఉన్నటువంటి స్త్రీకి ఆపద వస్తే ఆవిడ ఎలుగెత్తి భగవన్నామం పలికింది. భగవన్నామాన్ని పలికితే నువ్వు రజస్వలాదోషంతో ఉన్నావు, నా నామం ఎలా పలుకుతావు, నేను ఎందుకు వస్తానన్నాడా కృష్ణ భగవానుడు? అనలేదు. భగవన్నామమును సంకీర్తన చెయ్యడానికి మీరు ఏ స్థితిలో ఉన్నారన్న దానితో సంబంధం లేదు. కానీ అది అలవాటు పడిందనుకోండి, ఆ సంకీర్తన చేయడంలో దానికో సంతోషం అలవాటు అయిపోయిందనుకోండి, అది పైకి ఏ విధమైనటువంటి డాంబికం అక్కర్లేదు. కేవలం ఒక తనలో తాను రమించిపోతూ
ఎప్పుడూ లోపల సంకీర్తన చేస్తూ ఉంటుంది. ఆ సంకీర్తన చేయడం అనేటటువంటిది దేని కింద మారిపోతుందంటే, మీకు బాహ్యంలో కలిగినటువంటి నొప్పిని మరిచిపోవడానికి అది కారణమవుతుంది. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను ఏదో ఒక తడిబట్ట పిండి దండం మీద ఆరేశాను. ఆరేసి గభాలను వెనక్కి తిరిగాను. తిరగడంలో తలుపు వచ్చి నా మోచేతికి కొట్టుకుంది. చెయ్యి తిమ్మిరిక్కిపోయింది. విపరీతమైన నొప్పి కలిగింది. ఆ నొప్పి కలిగినప్పుడు నాకు సంకీర్తనం అలవాటైపోయి ఉందనుకోండి, నేను వెంటనే మనసు దాని మీదకి వెళ్ళడానికి ఎప్పుడూ ఇష్టపడుతుంది. ఎందుకంటే అది పట్టుకుంది, దానికి ఇష్టం అదంటే. నేను వెంటనే జై జై శంకర హర హర శంకర, జై జయ శంకర హర హర శంకర అన్నాననుకోండి, మనసు ఇది మరిచిపోతుంది, దాని మీదకి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి వదిలేదు, అలా అంటూ ఉంటుంది. అలా అంటూ ఉండగా చిన్న విషయం చాలు, ఏదో నొప్పి తగ్గడానికి పైపూతగా వాడవలసిన ఔషధం ఏదుందో దాన్ని నువ్వు రాసుకుంటూ కూడా జై జయశంకర హర హర శంకర, జై జయశంకర హర హర శంకర అంటూ నువ్వు ఔషధాన్ని చర్మం మీద రాసుకోవచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ నామ సంకీర్తనం అనేటటువంటిది ఎక్కడ వరకు వెళ్ళిపోతుందంటే, ఆఖరికి వాడు మృత్యుశయ్య మీద ఉండనివ్వండి, ఎక్కడో వైద్యశాలలో పడిపోయి ఉన్నాడు మంచం మీద, అప్పుడు కూడా వాడికి బెంగ ఉండదు. భగవన్నామ సంకీర్తనం చేస్తూ తనను తాను మరిచిపోయి సంతోషంగా నామ సంకీర్తనం చేస్తాడు. తన భజన బృందం ఆ వాయిస్తున్న కెంజరీలు, అప్పుడు తాను పడికేటటువంటి ఆ సంకీర్తనం, అవన్నీ కూడా అలవాటవుతాయి. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, అతనేం తక్కువ వ్యక్తి కాడు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్. కానీ అతను ఒక భజన బృందం దగ్గర కూర్చుని చిడతలు చేత్తో పట్టుకుని వాయించడం మొదలుపెట్టాడంటే, నామ సంకీర్తనం ఎలా అవుతోందో అలాగే వాయిస్తాడు, అంత అందంగా వాయిస్తాడు. నేను ఎప్పుడూ చూస్తూ ఉంటాను. నాకు అతన్ని చూసి, అరే నా స్నేహితుడు ఇంత బాగా వాయిస్తున్నాడు రా సంకీర్తనలో, నేను వాయించలేకపోతున్నాను, ఎప్పుడు నేను చేయలేదని, నేను తీసుకుని అప్పుడప్పుడు వాయిస్తాను కానీ అతనిలా నేను వాయించలేను, అతను అంత బాగా వాయిస్తాడు. ఎన్ని గంటలైనా సరే అర్ధనిమీలిత నేత్రాలతో పొంగిపోతూ నోటితో మౌనంగా నామం అంటూ చక 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 అవి వాయిస్తూ ఎంత సంతోషపడిపోతూ ఉంటాడో. చాలు, అతను పొందిన స్థితి నేను పొందలేకపోయాను. అందుకే నామాన్ని నామంగా ప్రచారం చేయలేదు పెద్దలు. ఈ దేశంలో నామ సంకీర్తనకి ప్రప్రథముడు ఎవరు అంటే, నిజానికి వంగదేశంలో జన్మించినటువంటి గీత గోవిందకర్త అయినటువంటి జయదేవుడు. జయదేవుడు ఒళ్ళు మరిచి సంకీర్తన చేసేవాడు. ఆయన సంకీర్తన చేస్తుంటే ఆయన భార్య పేరు పద్మావతి. ఆవిడ ఆయన చేస్తున్నటువంటి సంకీర్తన, ఏ చరణం తర్వాత ఏ చరణం వస్తుందో తెలియదు, ఆయన ఆసువుగా పాడతాడు. ఆయన ఆసువుగా పాడుతుంటే ఆ పాడుతున్నటువంటి సమయంలో ఆవిడ పరమ సంతోషంగా తన పాదాలు కదిపి నర్తన చేస్తుండేది. ఆ వస్తున్న చరణం తెలియదు మనకి. ముందే పాడిన పాట అనుకోండి, పాటలో చరణాలు తెలుసు అనుకోండి, తర్వాత చరణం ఇలా ఉంటుంది అని భంగిమ పట్టి పాదాలు కదుపుతారు. జయదేవుడు ఏం పాడతాడో ఆవిడికి తెలియదు, కానీ జయదేవుడి పాట వింటూ ఆయన మాటలకు అనుగుణంగా పాదాలు కదిపేది, కదుపుతూ నృత్యం చేస్తుండేది. నృత్యం చేస్తుంటే ఆవిడ చరణ విన్యాసమునందు ఎక్కడా దోషం రాకుండా బాలకృష్ణుడు ఎప్పుడూ ఆవిడ పాదాల దగ్గర నిలబడి తన అనుగ్రహం చేత ఆవిడ పాద విన్యాసం తప్పకుండా కాపాడుతుండేవాడు. అందుకే జయదేవుడి గీత గోవిందంలో కృష్ణ భగవాను ఏమని పిలుస్తారంటే, పద్మావతి చరణచారణ చక్రవర్తి అని పిలుస్తారు. పద్మావతి చరణచారణ చక్రవర్తి జయదేవుడు కాడు, బాలకృష్ణుడు. అది అక్కడ పుట్టింది. దక్షిణ దేశంలో ఈ సంకీర్తనా యజ్ఞాన్ని విశేషంగా ప్రచారం చేసిన మహాపురుషులు బోధేంద్రస్వాముల వారు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, నిత్యస్మరణీయులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు కూడా బోధేంద్ర స్వామివారి గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుండేవారు. వారు ఈ సంకీర్తన యజ్ఞాన్ని అత్యద్భుతంగా నిర్వహిస్తూ ఉండేవారు. అసలు మీకు నేను ఒక మాట చెప్పాలంటే, ఒక పద్ధతి ప్రకారం రమించి భజన చెయ్యగలిగినటువంటి బృందం మీకు కనపడితే, అసలు అటువంటి చోట దినదినాభివృద్ధి ఎలా ఉంటుంది అన్నది మీరు చూడొచ్చు. ఒకప్పుడు
ఆ పశ్చిమ గోదావరి జిల్లాలో పెదముత్తేవి గ్రామంలో లక్ష్మణ యతీంద్రులని ఒక మహానుభావుడు ఉండేవారు. వారికి ఈ సంకీర్తన అంటే చాలా ఇష్టం. వారు సంకీర్తన చేయిస్తున్నటువంటి రోజుల్లో ఇప్పుడు ఆ తల్లి ఉన్నారా, ఎక్కడ ఉన్నారు, వారి క్షేమ సమాచారాల గురించి నాకు తెలియదు, కానీ ఏలూరులో ఒక లబ్ధప్రతిష్టమైనటువంటి కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నటువంటి ఒక ఆవిడ, ఆవిడ లెక్చరర్. ఆవిడ అక్కడ భజన జరుగుతుంటే ఆవిడ నృత్యం చేసేవారు. నేను అలా అనకూడదు, కానీ ఆవిడది చాలా స్థూలకాయం, కానీ ఆవిడ పరమ సంతోషంతో అసలు నృత్యం చేస్తూ ఉండేవారు. అసలు ఈవిడ ఇలా ఒళ్ళు మరిచిపోయి ఇంత శరీరంతో ఈవిడ నృత్యం ఎలా చేస్తున్నారనిపించేది. ఆ భజన, ఆ నృత్యం చూసి ఒక గంట సేపు మీరు ఇంటికి వెళ్ళిపోయారనుకోండి, మీ మనసు అంత తొందరగా ఇతర విషయముల ఎందుక ప్రవర్తించదు. అది మనసు మీద ముద్ర పడిపోతుంది. ఆవిడ పట్టే భంగిమలు, ఆవిడ నృత్యం పరవశించి వీళ్ళు చేసేటటువంటి సంకీర్తన, ఇవి మనసు మీద కదులుతుంటే మీకు తెలియకుండానే మీకు ఎప్పుడూ ఆ భగవన్నామం నోట్లో సంకీర్తన చేస్తూనే ఉంటారు. అవి ఎంత సంకీర్తన మీకు అలవాటైపోతుందో, అలా ఎన్ని సంకీర్తనలు మీరు చెయ్యగలరో, అవి ఆయా సమయముల యందు జ్ఞాపకం వచ్చాయనుకోండి, దానికి ఏ విధమైనటువంటి పరిమితులు ఉండవు. మీకు నేను ఒక మాట చెప్పాలంటే, ఏదో మనందరం కలిసి నైమిషారణ్యం పెడుతున్నాం అనుకోండి, నైమిషారణ్యంలో ఓ నాలుగు భాగవతంలో పద్యాలు నాకు జ్ఞాపకం వచ్చి ఆ నాలుగు పద్యాలు పద్యాలలో వైభవం నేను చెప్దాం అనుకున్నాను అనుకోండి, అది సాధ్యం కాదు. నేను అలా చెప్పడం కుదరదు. ఎందుకనంటే ఆ రైలు పెట్టెలో వెడుతున్నప్పుడు దానికి అనేక పరిమితులు ఉంటాయి. పెద్ద పెద్ద చప్పుళ్ళు ఉంటాయి, ఏదో నా పక్కన ఉన్న వాళ్ళకి వినపడుతుంది, అక్కడ ఉన్న వాళ్ళ వరకు ఎలా వినపడుతుంది, అందరూ నా దగ్గరికి వచ్చి నిలబడడం ఎలా సాధ్యం, సాధ్యం కాదు. అటువంటి వాటిని విమర్శించకూడదు. చాలా తప్పు రైళ్లలో భజన చేస్తున్నారండి అనకూడదు. సంకీర్తన అనేటటువంటి దానికి పరిమితి లేదు, ఎక్కడైనా సంకీర్తన జరగవలసిందే. వాళ్ళు ఒళ్ళు మరిచిపోయి పరమ సంతోషంతో సంకీర్తన చేద్దాం అనుకున్నారనుకోండి, ఆ పెట్టెలో ఉన్న వాళ్ళందరూ యాత్రకెడుతున్న వాళ్ళే, వాళ్ళందరూ కలిసి సంతోషంగా భగవన్నామం సంకీర్తన చేస్తున్నారనుకోండి, అందరూ ఒకచోటే కూర్చోక్కర్లేదు. అందరూ పెట్టెలో వేరువేరు స్థానాల్లో కూర్చున్నా అందరికీ అలా పాడడం అలవాటు కాబట్టి అందరూ కలిసి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అది పరాశక్తి పాలయమాం అని భజన చెయ్యాలనుకుంటే అందరూ ఎక్కడ కూర్చున్నా చేసేస్తారంతే. ఎంత సంతోషంగా ఉంటుందో తెలియని వాడికి కూడా అక్కడ కూర్చుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. అందుకే ఈ భగవన్నామ సంకీర్తన మనకు కలియుగంలో విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. అందుకే భగవంతుడికి పల్లకీ మొయ్యడం ఎలాగో భగవన్నామ సంకీర్తన చేయడం అలా. పల్లకీ పట్టుకోవాలనుకోండి, ఒక్కడే ఉంటే పల్లకీ పట్టుకోలేడు. భగవన్నామ సంకీర్తన చెయ్యాలనుకోండి, ఒక్కడే ఉంటే చేయడం అంత తేలిక కాదు. 10 మంది కూడారనుకోండి, భగవన్నామ సంకీర్తనం చేయడంలో చాలా సంతోషం ఉంటుంది. అలా కాకుండా కేవలం నామం అన్నాననుకోండి, దానికి కొన్ని పరిమితులు వచ్చేస్తాయి. ఏదో 10 మందిని పిలిచి మీరందరూ విష్ణు సహస్రం చదవండి అన్నాననుకోండి, ఆవలించేవాడు ఆవలిస్తూ ఉంటాడు, ఏదో చదివేవాడు చదువుతూ ఉంటాడు, దాని మీద దృష్టి ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఓడు చదువుతూ ఉంటాడు, ఓడు పుస్తకం చూస్తూ ఉంటాడు, ఓడు ఓ శ్లోకం చదువుతాడు, 2వ శ్లోకం నాకు రాదని ఊరుకుంటాడు, ఒకడు ఏటికి ఎగసన్నాలాగుతాడు, ఒకడు ఏటికి దిగసన్నాలాగుతాడు, శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహ అసనేశ్వరి అని నేను అనేటప్పటికీ ఇంకోటప్పుడే శివశక్తిక్యరూపిణి లలితాంబికాకి వెళ్ళిపోతాడు, ఒకడు ఓలా చదువుతాడు, ఓడు ఓలా చదువుతాడు, ఓ అరగంట అయ్యేటప్పటికీ అసలు అందులో ఏ శ్లోకం ఎవడు చదువుతున్నాడో తెలియదు, అదో విచిత్రమైన ధ్వని బయలుదేరుతుంది. చాలా చోట్ల మీరు చూడండి, సహస్రనామం చదువుతున్నారంటారు 5 నిమిషాలు, 5 నిమిషాల తర్వాత అసలు ఎవడు ఏ శ్లోకం చదువుతున్నాడో ఏమీ అర్థం కాదు, పెద్ద అల్లరి కింద ఉంటుంది. అదే భగవన్నామ సంకీర్తన మొదలుపెట్టండి, అటూ ఇటూ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఎవరి ప్రమేయం లేకుండా గాలిలో పడిపోతారు, పడిపోయి అందరూ ఏకకంఠంతో చేస్తారు, అప్పుడు రోమాంచితమై ఎంత సంతోషంగా ఉంటుందో. కలియుగంలో భగవన్నామ సంకీర్తన మనకు అంత ప్రాధాన్యత ఉంది. భగవన్నామాన్ని పలకడం అలవాటు అయిందనుకోండి, నాలుకకు ఆ నామం పలకడం అలవాటు. ఏదో ఏ పని చేస్తున్నదో ఆవలింత వచ్చిందనుకోండి, ఓసారి భగవన్నామని చెప్తాడు. ఆఖరికి తలుపు సందులో వేలు పడిందనుకోండి,
అప్పుడు కూడా భగవన్నామం చెప్తాడు. భగవన్నామం చెప్పడంలో అంత సంతోషం ఉంటుంది. అయితే నామమునందు ఒక పెద్ద విశేషం ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక పేరుంది, నన్ను కోటేశ్వరరావు అని పిలుస్తూ ఉంటారు. మీరు నన్ను కోటేశ్వరరావు గారు అని పిలిచారనుకోండి, సభ నడుస్తుండగా అక్కడ నిలబడి గట్టిగా, నేను వెంటనే ఇలా తల తిప్పి చూస్తాను, ఎవర్రా అంత గట్టిగా పిలిచారు నన్ను అని. అదే కామేశ్వరరావు గారు అని పిలిచారనుకోండి, నేను తల తిప్పను, ఎవరినో పిలిచారనుకుంటాను. నాకు ఒక్కటే పేరు ఉంటుంది. మరి భగవంతుడికి ఒక్క పేరు ఉండదు, అనేక పేర్లు ఉంటాయి. మరి భగవంతుడికి అన్ని పేర్లు ఎందుకు, మనకు ఒక్కటే పేరు ఎందుకు? అంటే మనది వ్యావహారికము అంటారు. అంటే పిలవగానే పలకడానికి, మన దృష్టి అటువైపు మరల్చబడడానికి తేలికగా ఒక సాధనముగా ఒక పేరు ఉండాలి. కాబట్టి ఒక నామాన్ని తండ్రి ఉంచుతాడు, ఆ నామకరణం చేసినప్పుడు ఆ పేరు పెడతారు. ఆ పేరు పెట్టినప్పుడు ఆ పేరుతో పిలిస్తే పలకడం వాడికి అలవాటైపోతుంది. ముందు చంటి పిల్లవాడికి ఏం తెలుసు వాడి పేరని, వాడికి తెలియదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ముందు కార్తికేయ శర్మ అన్నారనుకోండి, వాడు ఏం పలకడేటో తిరిగి వెళ్ళిపోతుంటాడు. కార్తికేయ శర్మ ఎవడో వాడికే తెలియదు, నేనేనని వాడికి తెలియదు. కొన్నాళ్ళు అయిపోయింది అనుకోండి, వాడికి ఓ ఏడాది వచ్చిందనుకోండి, కార్తికేయ శర్మ అన్నారనుకోండి, వాడు వెనక్కి తిరిగి ఊ అంటాడు. అంటే వాడికి అర్థమైపోయింది, ఓ ఇది నా పేరు అని వాడికి తెలిసింది. భగవంతుణ్ణి మీరు ఒక్కటి ఆలోచించండి, ఆయనకి ఒక పేరు కాదు, ఎన్ని పేర్లు అంటే 1000 అనకూడదు, సహస్రం అంటే అనంతము అని. అనంతమైన నామములుంటే ఆ నామాలు పెట్టి పిలిచినప్పుడు ఏ పేరు పెట్టి పిలిస్తే నా పేరు పెట్టి పిలుస్తున్నారని ఆయన పలకడం తేలికవుతుంది. అసలు అన్ని నామాలు ఎందుకు? నాకున్నట్టే ఆయనకి ఒక్క పేరుంటే సరిపోదా? ఓ ఒక్క పేరుతో భగవంతుణ్ణి పిలిచారనుకోండి, ఆ పేరు పెట్టి పిలిచామనుకోండి, ఆయనకి సౌలభ్యం మనకి సౌలభ్యం, ఎందుకని పేర్లు అసలు భగవంతుడికి? ఇక్కడ తేడా ఎందుకు వస్తోంది అన్నది బాగా అర్థం చేసుకోవాలి. అసలు ఆ అర్థం చేసుకోవడం వస్తే తప్ప భగవన్నామమునందు రుచి పుట్టదు. మీరు ఒకటి ఆలోచించండి, ఏదో కూర తీసుకొచ్చి వేస్తారు, పప్పు తీసుకొచ్చి వేస్తారు, పచ్చడి వేస్తారు, పాయసం వేస్తారు, పులిహార వేస్తారు, ఇది అన్నిటిలోకి చాలా బాగుంది అని ఇంకొంచెం వెయ్యండి అంటారు. ఎప్పుడంటారు? ఏదో పప్పు కలుపుకొని ముందు కొద్దిగా పప్పు తీసి కలుపుకుని నోట్లో పెట్టుకుని అంత బాగా లేదులే చప్పగా ఉంది అనుకుని ఒక కూర తీసి కలుపుకొని అంత బాగా లేదులే ఘాటు లేదు అని రెండవ కూర కొద్దిగా కలుపుకుని ఇది బాగుంది అని ఆ కూర వేసింది కలుపుకుని ఇంకొంచెం వెయ్యండి అని అడుగుతారు, మారు అడ్డని అడుగుతారు. అసలు అందులో రుచి ఒకటి తెలిస్తే కదూ మీరు దాన్ని ఎందు రమించి మళ్ళీ వెయ్యమని అడగడం. భగవన్నామమునందు రుచి తెలిస్తే నామము పలుకుతుంది. నాలుక రుచి తెలిస్తే మారువడ్డని అడిగినట్టు భగవన్నామము యొక్క రుచిని మనసు తెలుసుకుంటే భగవన్నామమును పలకడానికి నాలుక సంతోషంగా ముందుకొస్తుంది. ఏమిటి ఆ రుచి ఎలా తెలుస్తుంది? అందుకే భగవన్నామమును పలకడంలో రుచిని ప్రధానంగా చెప్తారు. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా అంటారు. అంటే దాని ఉద్దేశ్యం శ్రీరామనామానికి కూడా ఏదో రుచి ఉందని, దాన్ని కూడా కూర వండుకోవచ్చని అనే దాని అర్థం కాదు. శ్రీరామనామమునకు ఉన్న వైభవం ఏమిటో నీకు అర్థమైతే అయ్య బాబోయ్ ఆ నామం పలకకుండా నేను ఎలా ఉండగలను అని, మళ్ళీ నేను ఆ నామం వదిలిపెట్టలేనని నువ్వు పట్టుకుంటావు. పట్టుకున్నప్పుడు నాలుక దాన్ని పలుకుతూ ఉంటుంది, ఇంత అదృష్టమా, అది అనకుండా నేను ఎలా ఉంటానరా అని ఆ నామాన్ని పలుకుతావు. అలా పలకడానికి తగినటువంటి అనురక్తి ఎందుకు కలుగుతుంది అంటే ఆ నామము యొక్క వైభవాన్ని విచారణ చెయ్యడం చేత కలుగుతుంది. మీకు నేను బాగా అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే భగవంతుని యొక్క నామములు కేవలము నామవాచకములు కావు. ఏదో నాకు కోటేశ్వరరావు అని పేరున్నట్టే భగవంతుడికి కూడా పిలవడం కోసమని ఒక పేరు కాదు. భగవంతుని యొక్క నామములకు గౌణములని పేరు. గౌణములంటే గుణావిష్కృతములు, ఆయన యొక్క గుణములను అవి ఆవిష్కరిస్తాయి. భగవంతుడికి కూడా గుణాలు ఉంటాయా? సత్వగుణం, రజోగుణం, తమోగుణం, అలా మూడు గుణాలు ఆయనకి ఉంటాయా? మరి భగవంతుడికి కూడా మూడు గుణాలు ఉంటే ఆయన మనతో సమానం అయిపోలా? ఆయనకి కోరికలు ఉన్నట్టు, ఆయన నిద్రపోయినట్టు, ఆయన లేచినట్టు, అప్పుడప్పుడు ప్రశాంతంగా ఉన్నట్టు, చాలాసేపు అశాంతిగా ఉన్నట్టు అర్థం అవ్వట్లా? మరి ఆయనకి గుణములు ఎందుకుంటాయి? అంటే గుణాతీతుడైనటువంటి భగవంతుడు
భక్తులను కాపాడడంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణాన్ని బయటపెడతాడు. అవి వ్యాఖ్యానములుగా వచ్చే నామాలకి. లేకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రానికి శంకరాచార్యుల వారు భాష్యం ఎందుకు చెయ్యాలి? అవి కేవలం పేర్లు అనుకోండి. కోటేశ్వరరావు, ఈ పేరు నీకు ఎందుకు వచ్చిందయ్యా అని అడిగారు అనుకోండి, ఏదో మా తాతగారు ఉండేవారండి మాతామహులు, వారికి ఆ పేరు ఉండేది, వారి పేరు మీదుగా నాకు కూడా ఆ పేరు పెట్టుకున్నారు, అందుకని నా పేరు కోటేశ్వరరావు అంతే, అంతవరకే, అంతకన్నా దానికి వ్యాఖ్యానం ఉండదు. మీ తాతగారు ఎందుకు పెట్టుకున్నారు ఆ పేరు అంటే, మా తాతగారు భగవన్ నామాన్ని తన పేరుగా పెట్టుకున్నారు, ఆ పేరు నాకు కూడా వచ్చింది అంతే. కానీ విష్ణు సహస్రనామం ఉందనుకోండి, 1000 నామాలు ఉన్నాయి. విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన. ఈ నామాలు కేవలం పేర్లు కావు, ఈ ఒక్కొక్క పేరు వెనక ఎంతో అర్థం ఉంది. ఈ అర్థం నీకు తెలియాలి అంటే ఆ నామములకు వ్యాఖ్యానం చేశారు, భాష్యం చేశారు పెద్దలు. శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి పరమ ప్రామాణికమైనటువంటి భాష్యాన్ని వెలయించారు. ఇప్పుడు విశ్వం ఆ మాట గురించిన వ్యాఖ్యానం చదివారనుకోండి, ఏదో భగవంతుణ్ణి పిలవడం కాదు, అసలు ఏదో విష్ణువు అంటే భౌతికంగా నేను ఎలా ఉంటానో అలా ఉంటాడు అనుకోకూడదు. విశ్వం అన్న మాటకి శంకరాచార్యుల వారి వ్యాఖ్యానం చదివారనుకోండి, విశ్వమంతటా వ్యాపించిన రీతిలో విష్ణువు ఎలా ఉంటారు అన్నదాని గురించి, విశ్వముగా మాయ చేత ఎలా కనపడుతూ ఉంటారు అన్న వ్యాఖ్యానం చదివారనుకోండి, అప్పుడు మీకు అబ్బా ఎంత గొప్ప నామం రా నామం అని మీకు అనురక్తి పుడుతుంది. దాని మీద అనురక్తి పుడితే నిన్నను 10 నామాలకు అర్థం చదివాను, ఎంత బాగున్నాయో తెలుసా నిజంగా నామాలకు అర్థం చదువుతుంటే మనసు రమించిపోయింది అని ఆ 10 నామాల యొక్క విశేషం భార్య గారికి చెప్పారనుకోండి, మళ్ళీ రేపు పొద్దున్న ఆ 10 నామాల యొక్క అర్థం తెలుసుకుని పరవశించినటువంటి నాలుక మళ్ళీ మళ్ళీ ఆ నామాలు పలకాలని అనిపిస్తుంది. అది భగవన్నామము యొక్క రుచి తెలియుట. రెండు, సామాన్య స్థాయిలో అనుకోండి భగవన్నామము యొక్క అర్థము లోతుగా ఏ శంకర భగవత్పాదులో ఇచ్చినట్టుగా తెలియక్కర్లేదు. బాహ్యంలో అసలు ఆ నామము యొక్క వైభవం ఏమిటి, ఆ పేరు పిలిస్తే ఏమవుతుంది అన్న విషయం మీకు అర్థమైందనుకోండి, నామమునందు అనురక్తి కలుగుతుంది. మీరు ఒక్క విషయాన్ని బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి, నామమునకు అంత వైభవం ఎందుకు వస్తుంది అంటే, మొట్టమొదటి కారణము నామము నామిని తీసుకొస్తుంది. నామి అంటే పేరున్నవాడు, నామము అంటే ఆయన పేరు, పిలిచేవాడు ఒకడు కదూ. నేనున్నాను, శివుడు ఉన్నాడు, ఇప్పుడు శివనామం ఉన్నది, నేను శివా 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 అని పిలిచాను, ఎవరు రావాలి? శివుడు రావాలి కదూ. నేను ఎవరిని పేరు పెట్టి పిలిచానో వాడు రావాలి. నేను ఆర్తితో భక్తితో పిలవాలనుకున్నప్పుడు నామము కన్నా తేలిగ్గా ఉన్నది ఇంకోటి ఉందా? అప్పుడు స్వరంతో వేదమంత్రం చెప్పు అన్నాను అనుకోండి, ఎంతమంది చెప్తారు? ఎంతమందికి వస్తుంది స్వరంతో వేదమంత్రం చెప్పడం? సాధ్యం కాదు. ఓ పద్యం చెప్పు, ఎంతమంది చెప్తారు? సాధ్యం కాదు. ఒక దండకం చెప్పు, ఎంతమంది చెప్తారు? సాధ్యం కాదు. ఒక్క చరణం చెప్పు ఒక పాటలో, చెప్పలేడు. పోని అసలు దానికి అనుపల్లవి చెప్పు చాలు, చెప్పలేడు. ఒక నామం చెప్పు చాలు అన్నాను అనుకోండి, ఏ ఒత్తూ లేదు. ఏదో రామ అనమన్నాను అనుకోండి, ఏమిటి కష్టం? నాకేదో కష్టం వచ్చింది, రామా 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 నువ్వే రక్షించాలి రామా అని అనుకోవాలి. ఇప్పుడు దాన్ని అనడానికి ఏమిటి కష్టం? ఏ కష్టం ఉండదు. కానీ రామా 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 అన్నప్పుడు నామి వస్తాడా రాడా? రామా 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 అని పిలవగా పిలవగా ఎవరు రావాలి? రాముడే రావాలి. రాముడు వస్తే ఏం చేస్తాడు? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామా 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 అండం నాకు అలవాటు అయిపోయిందనుకోండి, రాముడికి ఉండే లక్షణం ఏమిటి? వీడు నన్ను అస్తమానం పిలుస్తుంటాడు రా అని నా దగ్గర ఉన్నాడు అనుకోండి, అప్పుడు రాముడు ఏం చేస్తాడు? ఉట్టినే నా పక్కన కూర్చోడు, ఆయనకో లక్షణం ఉంది. ఆయన ఏం చేస్తాడంటే ఆపద తీసేస్తాడు. ఆపద అంటే నీ బుద్ధి చేత నువ్వు దేన్ని తొలగించలేవో దానికి ఆపద అని పేరు. ఉదాహరణకి ఒక పాము అలా వచ్చేస్తోంది,
మొన్ననే మేము పోతనగారు పుట్టిన స్థలం బమ్మెర చూడడానికి వెళుతున్నాం కార్లలో. బ్రహ్మాండమైనటువంటి సర్పం, చాలా పెద్ద పాము ఒకటి రోడ్డుకి ఇటుపక్క నుంచి అటుపక్కకు వస్తుంది. అంత పెద్ద పాముని, బహుశా అది నాగుపామో త్రాచుపామో, దాన్ని కారు తొక్కేస్తే లేనిపోని ఇబ్బంది కలుగుతుంది. అంతటి మహాసర్పాన్ని ఎందుకు తొక్కేయాలని కారుని అకస్మాత్తుగా ఆపాడు ఆ వాహనానికి చోదకుడు. కారు ఆగిపోయింది, అది జరజరజరజర మెలికలు తిరిగి వెళ్ళిపోయిందిట. నేను చూడలేదట, ఆ సమయంలో ఏదో మాట్లాడుతున్నాను. మా గోపాలకృష్ణ గారు చూశారు, ఎంత పెద్ద పామో గురువుగారు, మెలికలు తిరిగి వెళ్ళిపోయిందన్నారు. ఇప్పుడు ఆ పాము అడ్డంగా వచ్చింది కారులో ఉండగా కాబట్టి సరిపోయింది. మీరు ఒక ద్విచక్ర వాహనం మీద వెడుతుండగా పాము వచ్చింది అనుకోండి, మీరు కంగారు పడిపోయి కింద పడిపోయినా, మీరు కంగారు పడిపోయి దాని మీదకెక్కినా, అది కంగారు పడిపోయి మిమ్మల్ని కరిచినా, ప్రమాదమేనా? అప్పుడు ఏమండి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను అంటే పాము ఊరుకుంటుందా? ఏమండి నా దగ్గర ఇంత డబ్బు ఉంది తప్పుకోగలరా? అసలు ఆలోచించడానికి బుద్ధి పనిచేస్తుందా? చెయ్యదు. బుద్ధి పనిచేసి తప్పించుకోలేనిదేదో దానికి ఆపద అని పిలుస్తారు. అందుకే భారతంలో ఎందుకు కృష్ణుడు కావాలి అన్నదాన్ని చెప్తూ పాండవులు ఒక మాట అంటారు, ఆపద గడవం బెట్టగా అంటారు. ఆపదలు తొలగించడానికి కృష్ణ పాండురాజు నిన్ను చూపి చనియ మహాత్మ, మా నాన్నగారు నిన్ను మాకు పరిచయం చేసి మా తండ్రి వెళ్ళిపోయాడు, నువ్వు మమ్మల్ని కాపాడాలి తండ్రి వెయ్యి అంటారు. కాబట్టి భగవన్ నామమును పలికితే ఏమవుతుందంటే ఆపద తొలగిపోతుంది. నీ ప్రమేయం లేకుండా మీద వచ్చి పడిపోతున్న ప్రమాదం ఏదున్నదో ఆ ప్రమాదమును తొలగించి రక్షించగలిగిన వాడెవరంటే భగవంతుడు ఒక్కడే. కొన్ని వేల మంది కళ్ళ ముందు చూస్తూ చూస్తుండగా కొట్టుకుపోతున్నారనుకోండి, ఏదో ఆపద వచ్చింది అకస్మాత్తుగా కొట్టుకుపోతున్నారు, అందులో ఎవడో ఒక్కడు మాత్రం కేదారేశ్వర 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 అని అరిచాడు, వాడికి ఒక్కడికే బుద్ధి ప్రచోదనమై చెట్టు ఎక్కి కూర్చున్నాడు. 3 రోజులు చెట్టు మీద ఉన్నాడు, చెట్టు కొట్టుకుపోలేదు, వాడు బతికాడు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం, నీకేవి కావాలో విస్తాడు, నీకు ఏది ప్రమాదమో దానిని నీకు తెలియకుండా తీసేస్తాడు. అసలు నీకు తెలియక్కర్లేదు కూడా నీకు ప్రమాదం తప్పిందని. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం, లోకమునంతటినీ కూడా రమింపచేయగలిగినటువంటి రాముడు ఉన్నాడే ఆయనకి మళ్ళీ మళ్ళీ నమస్కరించుచున్నాను. ఇప్పుడు నామం ఏం చేసింది? నామిని తీసుకొచ్చింది. భగవంతుణ్ణి దగ్గరగా తీసుకురావాలి అంటే తేలిక మార్గం ఏది? భగవన్నామమును భజించుటయే. ఎవరు ఇంట్లో భగవన్నామాన్ని ఎప్పుడూ పలుకుతూ ఉండడం అలవాటు చేసుకున్నారో అలాంటి వాళ్ళ ఇంట్లో ఎవరుంటాడు? భగవంతుడే ఉంటాడు. భగవంతుడే ఉన్న ఇంట ఆపదలు ఎందుకుంటాయి? ఉండవు. ఆ ఇంట అందరూ ప్రశాంతంగా ఉంటారు. అందుకే పూర్వం చూడండి, పల్లెటూళ్ళల్లో ఆ ఇంటి యజమానులు వాళ్ళు ఏమీ తెలియని అమాయకులైన రైతులైనా కూడా ఎప్పుడు భగవన్నామాన్ని పలుకుతూ ఉండేవారు. రామనామమో శివనామమో హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరేయో ఏదో ఒకటి పలుకుతూ ఉండేవారు. ఆఖరికి నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, ఎప్పుడైనా సరే శాలువా తీసుకొచ్చి ఒంటి మీద కప్పుకుంటే దాని అంచు మీద ఈ భగవన్నామాలు వ్రాసేవారు. హరే రామ హరే రామ 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 హరే హరే అనో, లేకపోతే శివ శివ శంకర శివ శివ శంకర శివ శివ శంకర అని రాసి ఉండేది. ఎందుకో తెలుసా? నేను కప్పు కూర్చున్నాననుకోండి, నా వెనకాల కూర్చున్నవాడు హరే రామ హరే రామ 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 హరే హరే అని చదువుతాడు. ఎందుకని? అక్షరం జ్ఞానం ఉన్నవాడికి అది అలవాటు. నేను వచ్చి ఇలా కూర్చున్నాననుకోండి, ఇలా చూస్తే అక్కడ నిశ్శబ్దమును పాటించము అని ఒక బోర్డు ఉందనుకోండి, అక్షరాలు వచ్చు కాబట్టి నా ప్రమేయం లేకుండా అది చదువుతాను నేను. నా ఉత్తరీయం మీద అది ఉందనుకోండి, నేను ఎక్కడికెడితే ఉత్తరీయం వేసుకుంటాను చొక్కా బనీన్ తీసి పూజకి పెడితే, పూజకి వెళ్ళి నేను భగవన్నామాలు ఉన్నటువంటి ఉత్తరీయం కప్పుకున్నాననుకోండి, నా వెనకనున్నవాడికి అది ప్రయోజనం అవుతుంది. నా వెనక కూర్చున్నవాడు ఉత్తరీయం మీద చూసి శివ శివ శంకర శివ శివ శంకర శివ శివ శంకర హర హర శంకర అని చదువుతాడు, లేకపోతే హరే రామ 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 హరే హరే అని చదువుతాడు. నామమును అవతల వారి చేత పలికించడానికి ఉపయుక్తమైనటువంటి సాధనములను మాత్రమే
వాడుతూ ఉండేవారు. ఎక్కడ చూసినా భగవన్నామాన్ని చదవడానికి వీలైనటువంటి సంకీర్తనకి సంబంధించినటువంటి సూచనలతో కూడుకున్నటువంటి ఫలకాల్ని అమరుస్తూ ఉండేవారు. ఎందుకని అంటే అప్పుడు భగవన్నామాన్ని పలుకుతారని. నా చిన్నతనంలో నాకు బాగా గుర్తు, ఆఖరికి ప్రభుత్వ వాహనాలలో కూడా భగవన్నామమును స్మరించండి అని ఉండి హరే రామ హరే రామ 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 హరే హరే లోపల రాసి ఉండేది. ఎక్కినవాడు ఏదో ఒకటి చదువుతూ ఉంటాడు కాబట్టి లోయలోకి వెళ్ళిపోవలసి ఉన్నా కూడా ఆ సమయానికి బ్రేకులు పట్టి బస్సు డ్రైవర్కి చాకచక్యం అబ్బి అందరూ సురక్షితంగా ఉండేవారు. కాబట్టి ఎక్కడ చూసినా నామం పలకడానికి అవకాశం కల్పించేవారు. ఇంట్లో ఉన్నవాళ్ళందరూ ఎప్పుడూ పెద్దలు నామం పలికేవారు. నామమును పలికితే నామి వస్తాడు. కోటేశ్వరరావు గారు అని పిలిస్తే ఏమండి ఒక్కసారి రండి అంటే నేను ఎలా వస్తానో అలా ఒక్కసారి రండి అని కూడా అనక్కర్లేదు. కోటేశ్వరారు 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 అని అరిచారనుకోండి నేనేం చేస్తాను, ఏమిటండి అలా పిలుస్తున్నారు అంటాను. నేను ఎలా అంటున్నానో అంతకన్నా తేలికగా భగవంతుడు అంటాడా అండా కరుణామయుడు. కాబట్టి భగవంతుణ్ణి తెచ్చుకోవడానికి తేలిక మార్గము భగవన్నామ సంకీర్తనమే. నామి నామమును తీసుకొస్తుంది. రెండు, భగవన్నామమును పలికినటువంటి కారణం చేత సమస్త పాప రాశి ధ్వంసమవుతుంది. వశిష్ఠుడు అమాయకుడై దశరథ మహారాజు గారికి పుట్టినటువంటి పెద్ద కొడుక్కి రామా అని పేరుంచాడా? అదేదో సరదాగా ఉంటుందండి, ఆ పేరు పలకడానికి ఏదో కొత్తతనంగా ఉందండి అని పెట్టాడా పేరు? అందుకు పెట్టలేదు. ఎందుకు పెట్టాడంటే ఆయన బ్రహ్మర్షి, ఆయన దాన్ని మహదవకాశంగా తీసుకున్నాడు. నేను ఇప్పుడు ఈ పిల్లవాడికి ఏ పేరు ఉంచుతానో, ఈయన కథ చదువుకున్నా, ఈయన గురించి తెలుసుకున్నా, ఈయన పేరు పలకడం మీద లోకానికంతటికీ కూడా అనురక్తి ఏర్పడుతుంది. ఎటువంటి నామాన్ని తీసుకొచ్చి పెట్టాడు అంటే అదేం సామాన్యమైన విషయం పెట్టలేదు ఆయన. అష్టాక్షరీ మహామంత్రానికి ప్రాణప్రదమై జీవమైనటువంటి అక్షరము రా. ఎందుకనంటే అష్టాక్షరీ మహామంత్రంలోంచి రా అన్న అక్షరాన్ని తీసేశారనుకోండి, నా ఆయనాయ నువ్వు ఎవ్వరికీ కూడా ఆధారభూతుడవు కావు, వ్యతిరేకమైన అర్థం వస్తుంది. రా ఉందనుకోండి మంత్రానికి అంతటికీ కూడా సక్రమమైన అర్థం వస్తుంది. రా అగ్నిబీజం. సంస్కృతంలో ఒక్కొక్క అక్షరాన్ని అక్షరమునందు ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఆ అక్షరాన్ని మీరు నాలుక మీద పలుకుతున్నారనుకోండి అది విస్ఫోటనమవుతుంది, పగులుతుంది. అది మీరు చూడండి, కొన్ని కొన్ని మాత్రలు ఉంటాయి వాటిని నాలుక మీద పెట్టుకుంటే వెంటనే మంచినీళ్ళు అక్కర్లేదు, కరిగిపోతాయి, కరిగిపోయి లోపల గడిపోతాయి. ఒక్కొక్క మాత్ర ఉందనుకోండి కొంచెం పెద్దది ఉంటుంది. నీటి సహాయం తీసుకుని నీటితో గుటక వేసి లోపలికి పుచ్చుకోవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ మాత్ర పుచ్చుకున్నారో ఆ మాత్ర లోపలికి వెళ్ళి అలా ఉండిపోతుందా? ఉండదు, అది కరిగిపోతుంది. అది కరిగిపోవడమే విస్ఫోటనం అంటారు. కరిగిపోయి అందులో ఉన్నటువంటి రసాయనములన్నీ రక్తంలో కలుస్తాయి. ఇప్పుడు ఆ రసాయనం ఏం చేస్తుంది? ఏ వ్యాధి కలగడానికి తగిన సూక్ష్మాంగ జీవులు రక్తంలోకి వెళ్ళాయో వాటినన్నిటినీ కూడా ఈ రసాయనం చంపేస్తుంది. వ్యాధి నుండి బయటపడ్డా లేదా? మాత్ర వేసుకున్నది నువ్వు, కానీ మాత్ర లోపలికి వెళ్ళి ఎంత విస్ఫోటనం చేస్తోందో నీకు తెలుసా? తెలియక్కర్లేదు, దాని ఫలితం అది చూపిస్తుంది. అలాగే అక్షరములయందు కూడా విస్ఫోటన శక్తి ఉంటుంది. అందుకే శబ్దము శక్తి స్వరూపము. శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అని పిలుస్తారు. శబ్దమును నేను సరిగా పలకలేదనుకోండి అది మీ యందు ఉద్వేగమునకు కారణమవుతుంది. నేను సరిగా ఉచ్చరించాననుకోండి అది మీ సంతోషానికి కారణం అవుతుంది. నాకు సభాముఖంగా అలా చెప్పడం ఇష్టం లేదు, కానీ నేను మీతో అర్థం అవడం కోసం మాత్రమే ఈ మాట అంటున్నాను. నేను ఎవరి దగ్గరికో వెళ్ళి మీ అమ్మగారు ఉన్నారా అండి అని అడిగాను అనుకోండి, లేదా మీ నాన్నగారు ఉన్నారా అండి అని అడిగాను అనుకోండి, ఎంతో సంతోషంగా మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు లేరు చెప్తారు. మీ అమ్మగారి మొగుడు ఉన్నాడా అండి అని నేను అడిగాను అనుకోండి, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అండి అనే నేను అడిగాను, అందులో తప్పేం లేదు. కానీ మీ అమ్మగారి మొగుడు ఉన్నారా అండి అని నేను అడిగాను అనుకోండి, బుద్ధి ఉందా నీకు మాట్లాడటం వచ్చా అని అడుగుతారు. శబ్దమునకు అవతలవారి యందు ఉద్వేగమును కానీ శాంతిని కానీ నింపగలిగిన శక్తి ఉంటుంది, అది విస్ఫోటనం అంటారు.
అది ఒక్కొక్క అక్షరం విస్ఫోటన శక్తితో ఉంటుంది. మంత్రములకు ఉండేటటువంటి గొప్పతనం అక్కడ ఉంటుంది. బీజాక్షరములు అంటారు. బీజం అంటే విత్తనం. విత్తనాన్ని నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఓ చిక్కుడు గింజ తీసుకెళ్ళి నేను మట్టిలో పెట్టి నీళ్లు పోసాను అనుకోండి, ఆ చిక్కుడు గింజ బద్దలవుతుంది, రెండు కింద చీల్తుంది, మధ్యలోంచి అంకురం బయటికి వస్తుంది. అది విస్ఫోటనమై పగిలితే తప్ప అంకురం పైకి రాదు. అలాగే స్వరంతో బీజాక్షరాలు మంత్రంలో అవి పలుకుతున్నారనుకోండి, అవి లోపల విస్ఫోటనమవుతాయి. విస్ఫోటనమై ఒక్కొక్క మంత్రాన్ని చదువుతున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన శక్తి లోపల ఆవిర్భవిస్తుంది. గాయత్రీ మహామంత్రాన్ని చాలా బాగా జపం చేశాడనుకోండి, బుద్ధి పరమేశ్వరుడి వైపుకి తిరిగిపోతుంది, అంకితమైపోతుంది బుద్ధి. ఇక ఏది కోరుకోదు, భగవంతుడిని ఒక్కడనే కోరుకుంటుంది. ఆయన కోసం ఎంత త్యాగమైనా చేస్తాం, ఆ శక్తి వచ్చేస్తుంది గాయత్రి చేసిన వాడికి. అలా అష్టాక్షరీ మహామంత్రానికి ప్రాణప్రదమైనటువంటి రా అనబడేటటువంటి బీజాక్షరమునందు అగ్ని ఉంటుంది. ఆ అగ్ని ఏం చేస్తుంది అంటే దానికి ఉండే శక్తి అది కాలుస్తుంది. అది దేన్ని కాలుస్తుంది అంటే పాపములను కాల్చేస్తుంది. దానికి ఆ లక్షణం ఉంది. పాపరాశిని కాల్చగలిగినటువంటి శక్తి రా అనబడేటటువంటి అగ్ని బీజమునకు ఉంది. మా అమృత బీజం, అమృత బీజమైన కారణం చేత మళ్ళీ పాపములు చెయ్యాలనేటటువంటి ఆలోచన లోపలికి రాకుండా, ఇంద్రియముల లోపలికి విషయ సంబంధమైనటువంటి ఆలోచనలు రాకుండా పవిత్రమైన ఆలోచనలే కలిగేటట్టుగా అటువంటి వాటినే చూడాలనేటటువంటి ఉద్దేశ్యం అమృత బీజం కల్పిస్తుంది. అందుచేతనే రామ అని ఉంచారు. రా అంటే నోరు తెరుచుకోవాలి, రా అన్నప్పుడు నోరు తెరుచుకోవాలి, మా అన్నప్పుడు మూసుకోవాలి పెదవులు. రా అంటే తెరుచుకున్నప్పుడు పాపములు కాలిపోయి బయటికి వెళ్ళిపోతాయి, మా అన్నప్పుడు అమృత బీజం కాబట్టి కవాటం మూసుకుపోతుంది, మూసుకుపోయి మళ్ళీ పాపములు లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది. కాబట్టి రామ దేని గురికి ఇచ్చారు వశిష్ఠ మహర్షి, పాపరాశి ధ్వంసం చేసుకుని కలియుగం వస్తోంది కాబట్టి, ద్వాపర యుగంలో ఇంకొక పాదం పోతోంది కాబట్టి ధర్మానికి, తరువాత వచ్చే కలియుగం ఇంకా ప్రమాదం కాబట్టి భగవన్ నామాన్ని పట్టుకుని అందరూ తరించడానికి వీలుగా శ్రీరామనామాన్ని పెద్ద కొడుకు అయినటువంటి రామచంద్రమూర్తికి ఉంచారు. ఇప్పుడు ఏ పని చేస్తున్నా రామ 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 అండం అలవాటయిందనుకోండి, అలా అలవాటైనటువంటి ఆ ఒక్క అలవాటు చాలు, వాడు తరించిపోతాడు. వాడు ప్రాణోత్క్రమణ సమయాన్ని పొందుతుంటే నిశ్చయాత్మకంగా, అందులో మీకేమీ అనుమానం అక్కర్లేదు, ఎన్నో సంఘటనలు ఉన్నాయి అటువంటివి, ఖచ్చితంగా రామచంద్ర ప్రభువు వచ్చి దర్శనం చేసి వాడిని తీసుకెడతాడు, దర్శనమిచ్చి తీసుకెడతాడు. రామనామము అంత గొప్పది, శివనామము అంత గొప్పది. శివ అందుకే కాళహస్తీశ్వర శతకం చేస్తూ దుర్జటి పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడో విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. పవి పుష్పంబగు వజ్రం, వజ్రము చేతనే బదలవుతుంది, వజ్రం పెట్టి కొడితే ప్రాణం విడిచిపెడతారు, అటువంటి వజ్రము పువ్వుగా మారిపోతుంది శివనామం చేసిన వాడికి. అంటే వజ్రం పెట్టి కూడా వాడిని ఏమీ చేయలేరు. కాబట్టి పుష్పంబగు అగ్ని మంచగు, పరమభక్తుడై ఎప్పుడూ శివనామం చెప్పేవాడి పట్ల అగ్ని మంచుగా మారుతుంది. అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు సముద్రం భూమిగా మారుతుంది. ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు, శత్రువు కూడా మిత్రుడిగా మారతాడు ఎప్పుడూ శివనామం పలికేవాడికి. శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమవు నిన్నగా, విషము దివ్యమైనటువంటి ఆహారమవుతుంది. కాబట్టి శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ ఎప్పుడూ శివనామం పలకాలనేటటువంటి ఉత్సుకత కలిగినటువంటి వాడికి పై ప్రయోజనములన్నీ సిద్ధిస్తాయి. కాబట్టి శివ మీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర, శివ మీ నామము ఇప్పుడు అప్పుడు అని లేదు, ఎప్పుడూ కూడా ఆశ్రయించడానికి యోగ్యమైనదే. కాబట్టి
భగవన్ నామమును విడిచిపెట్టుకోవడం అన్నది చెయ్యడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? భగవన్ నామాన్ని పలకడానికి కావలసిన ఉపకరణాన్ని ఇచ్చి భగవన్నామాన్ని పలకడానికి ఏ విధమైనటువంటి నియమాన్ని లేకుండా తీసేశాడు ఈశ్వరుడు. మిగిలిన ఏది చెయ్యాలన్నా ఏదో ఒక నియమం పాటించాలి. భగవన్ నామం పలకడానికి మీరు కొత్తగా తేవక్కర్లేదు. నేను అభిషేకం చేస్తాను అన్నాననుకోండి, కనీసం నీళ్లు తెచ్చుకోవాలి. నేను సంధ్యావందనం చేస్తాను అన్నాననుకోండి, ఆచమనం చేయడానికి కనీసం అక్కడ ఒక పాత్ర ఉండాలి. నేను అర్ఘ్యం ఇస్తాను అంటే కనీసం అక్కడ నీళ్లు ఉండాలి. నేను రామనామం పలుకుతాను, ఏం కావాలి? నీకేం కావాలో అది పరమేశ్వరుడు ఇచ్చేశాడు, అది ఎప్పుడు నీతో ఉంటుంది. స్వరపేటిక, స్వరపేటిక కంఠంలో పెట్టాడు. ఆ స్వరపేటిక ఉన్న కారణం చేత నామమును పలకడానికి నీకు వేరొక వస్తువు అక్కర్లేదు. వేరు వేరు వస్తువులు తెచ్చి నువ్వు చేసినటువంటివన్నీ నీకు ఫలిస్తాయని నమ్మకం లేదు. మీరు యజ్ఞం చేశారనుకోండి, ఆ యజ్ఞం ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. అంతేగాని యజ్ఞం సరిగా చేయకపోతే యజ్ఞం ఫలితాన్ని ఇస్తుందని చెప్పడం కష్టం. ఓ పూజ చేశారనుకోండి, పూజ యందు మనసు నిలబెట్టాలి, అప్పుడే ఫలితం ఇస్తుంది. భగవన్ నామం పలికారనుకోండి, మీ మనసు అక్కడ ఉందా లేదాతో సంబంధం లేదు, నామం ఫలితాన్ని ఇచ్చేస్తుంది. పైగా దేనికైనా ఉపకరణం కావాలి, భగవన్ నామం పలకడానికి ఉపకరణం అక్కర్లేదు. కాబట్టి నామము పలకడానికి ఏది అవసరమో దానిని భగవంతుడు ఒక్క మనుష్యుడికే ఇచ్చాడు. అంటే ఆయన ఉద్దేశ్యం ఏమిటి? దీని తర్వాత నువ్వు మళ్ళీ జన్మ ఎత్తడానికి దురదృష్టం లేకుండా ఎంత గొప్ప సాధనం కావాలో అంత గొప్ప సాధనాన్ని నీకు ఇచ్చేస్తున్నాను. కుక్కకుందా, పిల్లికుందా, కోతికుందా, మనుష్యునితో సమానమైన ప్రతిపత్తి కలిగిన ప్రాణులు ఇంకొక రెండు ఉన్నాయి వేదంలో. వాటిని ఏనుగు, కోతి, ఈ రెండు కూడా రెండంచెలలో తింటాయి. రెండంచెలలో ఏ ప్రాణి అయినా తింది అంటే అది ఉత్కృష్ట ప్రాణి అని పేరు. కోతి తిన్నగా నోరు పెట్టి తినదు, చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది. అరటిపండు ఇచ్చారనుకోండి, చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకుంటుంది, రెండంచెలలో తింటుంది. అలాగే ఏనుగు రెండంచెల్లో తింటుంది, తొండంతో పట్టుకుంటుంది, ఎత్తి నోట్లో పెట్టుకుంటుంది. కుక్కుందనుకోండి, తిన్నగా వచ్చి నోటితో కలిగిపడిపోతుంది. ఉత్కృష్ట ప్రాణులు అంటారు మూడే, ఒకటి కోతి, రెండు ఏనుగు, మూడు మనుష్యుడు. మనుష్యుడు రెండంచెల్లో తింటాడు. రెండంచెల్లో తినడంలో కూడా చెంచాల వంటివి వాడకూడదు, చేతి ఎందు అమృత బిందు ఉంటుంది, అందుకని చేత్తోనే తినాలి. కానీ మిగిలిన రెండిటికన్నా కూడా మళ్ళీ మనుష్యుడు అధికుడు. అందుకుని జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు శంకరాచార్యుల వారు. ఎందుచేత? ఆ రెండిటికి స్వరపేటిక లేదు. అవి రామ అనమంటే అనవు, కృష్ణ అనలేవు, శివ అనలేవు, మనుష్యుడు అనగలడు. అనగలిగిన మనుష్యుడు అనడం మానేసి మిగిలినవన్నీ అంటే వాడి కర్మ, వాడిని బాగు చేసేవాళ్ళు, దుర్వినియోగం చేసుకుంటున్నాడు. వాడిక మళ్ళీ జన్మలోకి రావక్కర్లేదు, ఆపదల నుండి గట్టెక్కగలడు, సమస్త సౌఖ్యములను పొందగలడు, పాపరాశిని ధ్వంసం చేసుకోగలడు. ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి స్వరపేటిక ఎప్పుడూ నీతోనే ఉంది. నేను ఒక యజ్ఞం చేద్దామంటే నేను తలస్నానం చేసి దీక్షాకంకణం కట్టుకోవాలి. నేను పూజ చేద్దామంటే గోచీ పోసి పంచ కట్టుకుని బనీను చొక్కా విప్పి ఉత్తరీయం కప్పుకోవాలి. నేను ఒక ఆచమనం చేద్దామంటే నా దగ్గర పాత్ర ఉండాలి, ఉద్ధరణ ఉండాలి. నేను భగవన్నామం చెప్పాలంటే నాకు ఏమీ అక్కర్లేదు. రెండు, భగవన్నామం చెప్పటానికి ఏ నియమం లేదు. నేను ఇలా ఉంటే నామం చెప్పచ్చా అండి అని అడగడానికి కారణము లేదు. మీరు ఏం చేస్తుండండి భగవన్నామం పలకచ్చు. స్నానం చేస్తూ భగవన్నామం చెప్పచ్చు, మొహం కడుక్కుంటూ భగవన్నామని చెప్పచ్చు. అందుకు కదూ ప్రాతస్మరామి స్తోత్రాలు ఇచ్చారు శంకరాచార్యుల వారు. నేను కొన్ని చెప్తున్నాను, అన్నీ నేను నోటితో చెప్పక్కర్లేదు. మీరు ఎలా ఉన్నారు, ఏ అవస్థలో ఉన్నారు దీనితో సంబంధం లేదు. మీరు పడుకుని నిద్రపోతున్నారు మంచం మీద, మంచం మీద ఉండగా ఏమీ చేయకూడదు. మంచం మీద ఉండగా ఏది చేయడానికి యోగ్యత ఉండదు. ఎంత యోగ్యత ఉండదంటే మంచం మీద పడుకుంటే శరీరాన్ని వదిలిపెట్టకూడదు. శరీరం వదిలిపెట్టడం నా చేతిలో ఎక్కడ ఉంటుందండి, నేను ఎక్కడ పడుకుంటానండి కింద అంటారు. కాదు, అందుకే ఒక వయసు దాటిపోయిన తర్వాత ఇక భూశయనం మొదలు పెడతారు. ఎందుకు భూశయనం మొదలు పెడతారంటే ఇక శరీరం వెళ్ళిపోయే పరిస్థితి దగ్గరికి వస్తోంది, దేహమైపోయింది. దేహం అంటే దహ్యమానము, అది కాలిపోయేటటువంటి స్థితి దగ్గరికి వచ్చేసింది. కాబట్టి ఇక మంచం మీద పడుకోరు అసలు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళగానే పెళ్ళవగానే భార్యతో కలిసి చెయ్య మీద పడుకున్నవాడు ఒక స్థితి వచ్చిన తర్వాత ఇక చెయ్య మీద పడుకోడు, ఇక భూశయనం చేస్తారు. ఏమో ఎప్పుడు విడిచిపెట్టవలసి ఉంటుందో శరీరాన్ని ఎవరికి తెలుసు.
కాబట్టి భూమి మీద వదిలిపెట్టేయడం కోసమని మంచం మీద పడుకోరు. ఒకవేళ మంచం మీద పడుకుని ప్రాణం పోతుంది అనుకోండి, మిగిలిన వాళ్ళు ఊరుకోరు, కింద పెట్టేస్తారు. ఎందుకంటే మంచం మీద వదిలేయకూడదు శరీరాన్ని. కాబట్టి ఆఖరికి శరీరం వదలడానికి కూడా వీల్లేదు మంచం మీద, కానీ భగవన్నామం పలకడానికి తప్పు లేదు. నేను నిద్రలో ఉన్నాననుకోండి, నాకేదో పీడకలు వచ్చింది, ఎంతో భయం వేసింది, అప్పుడు నేను ఏం చెయ్యాలి? గోవిందా 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 అనొచ్చు. దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూధనం కాననే నారసింహంచ పావకే జలచాయినం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం. నువ్వు ఎక్కడ ఉన్నావు ఒక్కొక్క నామం చెప్పచ్చు. పర్వతం ఎక్కుతున్నావు, ఏ పాము పుట్టలోంచి వచ్చి మీద పడకుండా ఉండాలంటే శ్రీరామ 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 అంటూ పర్వతం ఎక్కాలి. పావకే, ఒకవేళ ఎక్కడైనా ఏ అరణ్యంలోనో వెడుతుంటే అగ్ని పుడుతోందని అనుమానం వస్తే జలశాయినం జలశాయి 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 అంటూ వెళ్ళాలి. అలాగే దుస్వప్నే, పీడకలు వచ్చి మంచం మీద ఉన్నావు, గోవిందా 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 అని గోవిందనామం చెప్పాలి. ఇప్పుడిప్పుడు ఏనా సంకటే, ఏదో సంకటం వచ్చింది బాబోయ్, ఇప్పుడు ఎలా తప్పుకోవడం, అనవసరంగా చిక్కులో పడ్డానే అనిపించింది. మధుసూధన 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 అనుకోవాలి. సంకటే మధుసూధనం, ఎక్కడెక్కడ జలమధ్యే, ఏ కారణం చేతనో నీళ్లలోకి వెళ్ళావు, వరాహ 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 అనుకుంటూ ఉండాలి. అప్పుడు జలములు ఎందు రక్ష. కాబట్టి ఎక్కడైనా సరే భగవన్నామం చెప్పచ్చు. స్నానం చేసి ఉన్నావా, లేకపోతే నువ్వు ఏదో శరీర శోధన చేసి ఉన్నావా, అంటే ఏ మూత్ర విసర్జనో చేసి వచ్చాడు, భగవన్నామం చెప్పకూడదా? చెప్పచ్చు. ఆఖరికి స్త్రీ రజస్వలా దోషంతో ఉంది, భగవన్నామం చెప్పచ్చా? చక్కగా చెప్పచ్చు, ఏమీ తప్పు లేదు. మంత్రాలవి చెప్పకూడదు, కానీ భగవన్నామమును పలకచ్చు. రామనామం పలకడానికి శివనామం పలకడానికి ఏమీ దోషం ఉండదు, భగవన్నామమును పలకవచ్చు. భగవన్నామమును పలకడానికి ఏ విధమైనటువంటి దోషము లేదు. పైగా భగవన్నామమునకున్న శక్తి ఏమిటో తెలుసా? దేనికి లేనిది కలియుగంలో భగవన్నామానికి ఇచ్చేశారు తీసుకొచ్చి. మహాపాతకములను ఉంటాయి. అసలు నాకు నిజంగా చెప్పాలంటే నాకు వాటిని నోటితో ఉచ్చరించడం కూడా ఇష్టం ఉండదు. పాపము అన్న మాటకి కొంత పరిధి ఉంటుంది. పాపమునకు ఉండేటటువంటి లక్షణమేమి అంటే అది ప్రాణం తీసేయదు, పాపం బ్రతికుండేటట్టు చేస్తుంది. కానీ బ్రతికి ఉండి బాధపడుతూ పాపాన్ని పుణ్యాన్ని రెండింటినీ ఏకకాలంలో అనుభవిస్తాడు. ఇదే సుందరకాండలో హనుమ తీర్పు చెప్తారు. ఏదో పాపం చేశాడు, ఎప్పుడో ఏదో చెయ్యకూడని పని చేశాడు, ఈ జన్మలో మధుమేహ వ్యాధి వస్తుంది. ఇప్పుడు ప్రాణం ఏం పోదు, హాయిగా ఉపన్యాసం చెప్పచ్చు, హాయిగా భగవన్నామ సంకీర్తనం చేయొచ్చు, హాయిగా పూజ చేసుకోవచ్చు. కానీ ఎప్పుడూ భయం ఉంటుంది. తినకపోతే ప్రమాదం, ఎక్కువ తింటే ప్రమాదం. కాబట్టి తిన్నాడా తినలేదా అన్నట్టుగా తినాలి, తినకుండా ఉండకూడదు. కాబట్టి రెండిటికీ మధ్యలో ఎప్పుడూ బతుకుతూ ఉండాలి. కాబట్టి మధుమేహము గతంలో చేసుకున్న పాపాన్ని పోగొడుతూ ఉంటుంది. చేసుకున్న పాపం ఉంది లేదని అనకు, ఉంది కాబట్టి ఇప్పుడు మధుమేహం వచ్చింది నీకు. పుణ్యం కూడా ఉంది, గతంలో చేసిన పుణ్యం, ఆ పుణ్యానికి ఫలితం. నువ్వు ఎక్కడ ఉన్నా అందరూ రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఇప్పుడు కీర్తుంది బాధ ఉంది, అవేం చెయ్యవు. పాతకం అనొకటి ఉంటుంది, అవి పంచమహాపాతకములన ఇది ఉంటాయి. అవి ఒక జన్మతో విడిచిపెట్టవు, అవి వాణ్ణొక్కడిని వదిలిపెట్టవు, వాడితో కూడి ఉన్నవాడిని కూడా కాల్చేస్తాయి. జన్మలు కొన్ని వేల జన్మల వరకు వెంటపడి బాధిస్తూ ఉంటాయి. పరమ భయంకరములు అన్నమాట పంచమహాపాతకములు అంటే. అసలు వాటి గురించి చెప్పడానికి కూడా ఇష్టం ఉండదు, కానీ ఒక ఉపన్యాసం చెప్పేటప్పుడు తప్పదు కాబట్టి నేను వాటిని ప్రస్తావిస్తున్నాను. అందులో అన్నిటికన్నా ప్రమాదకరమైన పాపం ఏది అంటే బ్రహ్మహత్య, బ్రాహ్మణుణ్ణి చంపేయడం. బ్రహ్మహత్యాపాతకం అంటారు, అందుకని అది పాతకం. బ్రాహ్మణుణ్ణి చంపకూడదు. రావణాసురుణ్ణి రామచంద్ర ప్రభువు చంపవలసి వచ్చింది, ఆయనకి నిజంగా పాపం అంటుకుంటుందా? పరమధర్మాత్ముడు, కానీ ఆయన మూడు చోట్ల శివలింగం ప్రతిష్ట చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా? ఒక్క రావణహత్య కాదు జరిగింది, రావణహత్యలో వీరహత్య అని ఒకటి, ఛాయాహత్య అని ఒకటి, దానితో పాటుగా కీర్తి హత్య అని ఒకటి. మూడు హత్యలు జరుగుతాయి. ఒకటి బ్రహ్మహత్య. బ్రహ్మహత్య అంటే విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు కాబట్టి బ్రాహ్మణుడు చనిపోయాడు, దోషం వచ్చింది. వీరహత్య,
అంతకుముందు ఆయన ఒక్క కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు, వాలి చేతిలో ఓడిపోయాడు. వీళ్ళిద్దరి చేతిలో తప్ప రావణుడు ఎవరి చేతిలో ఓడిపోలా. అలాంటి వాణ్ణి చంపేశాడు. కాబట్టి రావణుడు రాముడి చేతిలో చచ్చిపోయాడు. చచ్చిపోయాడు అనేటప్పటికీ ఆయన వీరరసం అంతా చచ్చిపోయింది. ఇంతటి మహాయోధుడు చచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు వీరహత్య జరిగింది. మూడవది ఉంటుంది ఛాయాహత్య అంటారు. ఛాయాహత్య అంటే కీర్తి. రావణుని యందు ఒక గొప్ప కళాకారుడు ఉన్నాడు. ఏమిటా కళాకారుడు అంటే, ఆయన శివుడికి పూజ చేసి వీణావాద్యం చేస్తాడు. ఆ వీణావాద్యం చేస్తే పక్షులు కూడా అలిపోవాలి. అంత గొప్పగా వీణ వాయిస్తాడు. అంత గొప్ప వైణికుణ్ణి చంపేశాడు, ఒక కళాకారుణ్ణి చంపేశాడు. ఇప్పుడు ఒకణ్ణి చంపినా ముగ్గురు చచ్చిపోయారు. అందులో బ్రహ్మహత్య, వీరహత్య, ఛాయాహత్య అంటారు. ముగ్గురిని చంపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ మూడు పాతకములు పోవడానికి మూడు చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు. రామేశ్వరంలో ఒక శివలింగాన్ని పెట్టాడు, వైదీశ్వరంలో ఒక శివలింగాన్ని పెట్టాడు, అలాగే మూడవది వేరొక చోట ఇంకొక శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. మూడు శివలింగాల్ని ప్రతిష్ఠ చేసినటువంటి కారణం చేత మూడు రకములైన హత్యలు ఒక్కడిని చేస్తే పోయి రాముడు కాబట్టి చెయ్యగలిగాడు. అందరు ఎలా చేస్తారు? కాబట్టి బ్రహ్మహత్య మహాపాతకం. రెండవది చౌర్యం, అది విశేషించి బంగారాన్ని దొంగిలించడం. అంటే మిగిలినవి దొంగిలించచ్చన్న ఉద్దేశ్యం కాదు, బంగారం జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు, దొరికినా ముట్టుకోకూడదు. అందుకే దానం చేసినప్పుడు బంగారం ఎంత గొప్పదో, దొంగిలించినప్పుడు బంగారం అంత భయంకరమైంది. దానం చేశారనుకోండి, పరమయోగ్యుడైనటువంటి వ్యక్తి దొరికి దానం చేస్తే ఎవడు బంగారం దానం చేశాడో వాడి జీవుడి ఖాతాలో అంత పుణ్యం వచ్చి పడిపోతుంది. అందుకే పెద్దలు మాట చెప్తారు, మహాత్ములు దొరికినప్పుడు, మహాకార్యము దొరికినప్పుడు ఆలోచించకుండా బంగారం ఇచ్చేయమంటారు. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు కామాక్షి పరదేవత యొక్క దేవాలయం పైన ఉన్నటువంటి కలశాలన్నీ కూడా బంగారు తాపడం చేయాలనుకున్నారు. అడిగిపోయాడు శ్రీకార్యం. దేవాలయానికి కుంభాభిషేకం చేయడానికే డబ్బు లేదు, ఇప్పుడు కలశాలకు ఎక్కడి నుంచి వస్తుందన్నారు. మహాస్వామి వారు బయటికి వచ్చి సత్యదండం పట్టుకుని నిలబడి ఇలా చూశారు. ఎందరో ఆడవాళ్ళు నిలబడి ఉన్నారు. ఆయన అన్నారు, అమ్మా కామాక్షీపరదేవత దేవాలయంకి ఉన్న కలశలకి బంగారు తాపడం చేస్తాను, నీ మెడలో ఉన్న సవరలు ఇవ్వగలవా అని అడిగారు. ఆవిడికి తెలుసు బంగారం ఇవ్వడం అంటే ఏమిటో. అది దొరికే అదృష్టం కాదు, భగవత్ కార్యమునందు ఉత్తముడైనటువంటి బ్రాహ్మణునికి దానం చేసేటప్పుడు స్వర్ణదానం అంత గొప్పది. వెంటనే ఆవిడ తీసి బంగారం పెట్టింది. ఎంత గొప్పదైతే ఆయన అలా అడుగుతారు? ఆయన జన్మలో ఎప్పుడు అడగరాయన. వెంటనే అక్కడ ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు, గాజులు అవి అన్నీ తీసిచ్చేశారు. అందుకే ఎప్పుడైనా పూర్ణాహుతి జరుగుతోందనుకోండి, పెద్దలైన వారు ఏం చేస్తారో తెలుసా? అప్పటికప్పుడు బంగారం దగ్గర లేకపోతే భార్యని ఓ గాజు తీసిచ్చేయమని అందులో వేసేస్తుంటారు. అలా ఎందుకు వేసేస్తారంటే సువర్ణం దానంలో అంత గొప్పది, సువర్ణం దొంగతనంలో అంత ప్రమాదకరమది. సువర్ణం దొంగతనం చేశాడనుకోండి కట్టి కుడిపేస్తుంది కొన్ని జన్మల పాటు. బంగారు దొంగతనం అంత ప్రమాదం. కాబట్టి బంగారమును దొంగిలించుట మహాపాతకం కిందకు వస్తుంది, పాపం కాదు మహాపాతకం. అలాగే గురువుగారు తన ధర్మపత్నితో కలిసి ఏ మంచం మీద నిద్రపోతూ ఉంటారో ఆ మంచం మీద గురుపత్ని పడుకుని ఉండగా గురువుగారు లేనప్పుడు ఆ మంచం మీద గురుపత్నితో కలిసి పడుకోవడం, అంతకన్నా ఒక్క అక్షరం కూడా నేను ఎక్కువ మాట్లాడను. గురుపత్నితో కలిసి మంచం మీద పడుకోవడం. నాలుగవది మధుపానం చేయడం, కల్లు సారా ఇలాంటివి తాగడం. ఇవి తాగడం పరమప్రమాద హేతు, అది పాతకం అవుతుంది, అది ఈ జన్మతో విడిచిపెట్టదు, అది జన్మజన్మల పాటు బాధ చేస్తుంది. కాబట్టి మధుపానము అంటే కల్లు సారా ఇటువంటి మత్తు పదార్థములన్నింటినీ సేవించడం. ఇక ఐదవది ఒకటి ఉంటుంది, అది అన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటిది. అది ఏమిటో తెలుసా? వాడు ఇలాంటి పనులు చేస్తాడు అని తెలిసిండి కూడా వాడు నా స్నేహితుడిని చెప్పి వాడి పక్కన వాడిని స్నేహితుడని కూర్చోపెట్టుకోవడం. ఏ కారణం చేత చెప్పకూడదు, ఇతను నా స్నేహితుడండి అనకూడదు. ఆయన ఎవరండి అని అడిగారనుకోండి, ఆయన పేరు చెప్పాలి. ఆయనండి బలానా, నాతో కలిసి పనిచేస్తూ ఉంటారు, లేదా అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు, లేదా ఎదురింట్లో ఉంటారు అందుకు పరిచయం, లేదా ఆ వీధిలో ఉంటారు అందుకు పరిచయం, నా స్నేహితుడు అని చెప్పారనుకోండి, ఆయన చేసిన పాతకాల్లో ఇంకో వంతు మీకేస్తారు. అది పంచమహాపాతకాలంటారు.
అందుకే ఈ నాలుగిటిలో ఏదైనా చేసిన వాడని మీకు తెలుసు అనుకోండి, వాడు నా స్నేహితుడు అన్న మాట ఇక మీరు మాట్లాడకూడదు. వాడు స్నేహితుడు నా సుహృత్ అని ఎప్పుడు అనకూడదు. అంటే ఐదో పాతకం అప్పుడు ఆ పాతకాల్లో ఒక వంతు పాతకం వీడికి వచ్చి పడిపోతుంది. అలాంటి వాళ్ళందరితో స్నేహం చేసి ఈయన నా స్నేహితుడండి ఈయన నా స్నేహితుడండి అన్నాడు అనుకోండి, అన్నిటి పాపంలో ఫలితం వచ్చి వీడి ఖాతాలో పడి వీడి ఎందుకో పనికి రాకుండా అయిపోతాడు కొన్ని వేల జన్మలు. అందుకే పంచమహాపాతకాలంటారు. తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో చేసి ఉండకపోవచ్చు, కానీ అవి వెంట తరుగుతాయి. ఎప్పుడో చేశాడు, ఎప్పుడో చేసినటువంటి పాతకం వెంట పడి కాలుస్తూ ఉంటే దాన్ని పోగొట్టగలిగినది ఏది అంటే నిరంతర భగవన్నామ స్మరణము. ఎవడు ఎప్పుడూ భగవన్నామాన్ని పలుకుతూ ఉంటాడో, భగవన్నామం అంటే మళ్ళీ నా ఉద్దేశం నిన్నా మొన్నా వచ్చిన దేవుళ్ళు కాదు, ఈ మధ్య వచ్చిన కొంతమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళ నామాలు పలకమని నేను చెప్పట్లేదు. వైదికమైనటువంటి దేవతలు, వేదప్రోక్తమైన భగవత్స్వరూపాలు, అటువంటి స్వరూపాలు ఏమున్నాయో ఆ నామములు, ఓ రామనామం, ఓ శివనామం, ఒక అంబికానామం, లలితానామం, కృష్ణనామం, అటువంటివి ఆ నామములు పలికితే బ్రహ్మహత్యానేక బ్రహ్మహత్యానేక పాతములకన్నిటికీ విరుగుడు ఒక్క భగవన్నామే. అలాగే రెండవది భయంకరమైనటువంటి పాపమైన బంగారమును దొంగిలించుట. తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. అంటే దొంగతనం చేయడం అనేటటువంటి చీకటి, దోషము అంటే సంస్కృతంలో చీకటి అనే అర్థం ఉంది, దోషము అంటే పాపము అని అర్థం ఉంది, రెండు అర్థాలు ఉన్నాయి సంస్కృతంలో. కాబట్టి తపనీయ చౌర్య సం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. భగవన్నామ సంకీర్తన చేసిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడికి దొంగతనం చేసిన, బంగారం దొంగతనం చేసినటువంటి పాతకం కూడా నశిస్తుంది. అలాగే బ్రహ్మహత్యానేక పాపాటములకు అగ్నికీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య అనబడేటటువంటి పాతకం ఉందే, అటువంటి అగ్ని, అటువంటి అరణ్యానికి అగ్ని కీల కాల్చేస్తుంది దావానలంలా. అంటే బ్రహ్మహత్యానేక పాపాన పాపాటములకు అగ్ని కీలలు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష గురునా దురితనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. గురువుగారు పడుకున్నటువంటి మంచం మీద ఆయన భార్య పడుకునుండగా పడుకోవడం అనేటటువంటి భయంకరమైనటువంటి మహాపాతకం అనబడేటటువంటి ఏనుగుల గుంపులకి సింహం లాంటిది భగవన్నామము యొక్క సంకీర్తనము. అలాగే మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూరసత్వములకు గేకులు హరినామ కీర్తనములు. ఆ చేసినటువంటి దోషము ఏదైతే ఉందో, అంటే మత్తు పానీయాలు కళ్ళు సారా మొదలైనటువంటివి తాగడం అనేటటువంటి భయంకరమైన పాతకమనబడేటటువంటి సర్పం ఏదుందో దానికి ముంగిస వంటిది భగవన్నామము యొక్క సంకీర్తనము. ఈ నామ సంకీర్తన చేత ఎప్పుడో చేసినటువంటి పాతకం కూడా నశిస్తుంది. అంత గొప్పది భగవన్నామ సంకీర్తనం. మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల అరలు బ్రహ్మాది సురలకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. ఎప్పుడు నాలుగు ముఖాలతో వేదం చదువుతూ సమాధిలో ఉండి తనలో తాను శ్రీమన్నారాయణుణ్ణి అనుభవించగలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పొందగలిగినటువంటి వైభవం కన్నా కూడా గొప్ప అదృష్టాన్ని ఇవ్వగలిగినటువంటిది భగవంతుని యొక్క నామ సంకీర్తనం. కాబట్టి మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగ భాగ్య కేలనంబులు హరినామ కీర్తనములు. భగవన్నామమునందుండే లక్షణం ఏమిటో తెలుసా? దానికి ఒక గొప్ప లక్షణం, భగవన్నామాన్ని పలికేటప్పుడు భగవంతుణ్ణి పిలుస్తున్నానని పిలవక్కర్లేదు. నేను ఏదో సుబ్రహ్మణ్యనామం పలుకుదాము అని సుబ్రహ్మణ్యుణ్ణి పిలవక్కర్లేదు. నా మనవుడికి కార్తికేయ శర్మ అని పేరు పెట్టుకున్నాను అనుకోండి, ఒరే కార్తికేయ శర్మ, కార్తికేయ శర్మ, కార్తికేయ శర్మ అని 10 మాటలు వాడితో ఆడుకుంటూ పిలిచాననుకోండి, నేను కార్తికేయ శర్మ అని భగవన్నామాన్ని ఉచ్చరించానని నా ఖాతాలో వేస్తాను. అందుకే భగవన్నామము ఎంత గొప్పదని చెప్పారంటే, బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, విశ్రామ కేళినైనా, పద్య గద్య గీత భావార్థములనైనా కమలనయను తలుప కలుషహరము. అది భగవంతుణ్ణే పిలవక్కర్లేదు. అందుకే పూర్వం
పిల్లలకి పేరు పెట్టుకుంటే తప్పకుండా భగవన్నామాన్ని పెట్టుకునేవారు. ఎందుకు పెట్టుకునేవారు అంటే తెలిసో తెలియకో 10 మాటలు పిల్లాన్ని పిలుస్తుంటే భగవన్నామం పిలవడం అయిపోతుంది. పైగా భగవంతుని నామము మీద ప్రీతి అంకురించడానికి దానికి సంబంధించిన విషయం తెలియాలి. పిల్లవాడి మీద ప్రేమ అంకురించడానికి కొత్తగా సాధనక్కర్లేదు. వాడు నా మనవడు కాబట్టి నాకు ప్రీతి, నా కొడుకు కాబట్టి నాకు ప్రీతి. ఏదో నా కొడుకు పేరు షణ్ముఖుడు అనుకోండి, ఒరే షణ్ముఖ, ఒరే షణ్ముఖ అని అవసరం ఉన్నా లేకపోయినా 4 మాటలు పిలుస్తాను. ఎందుకు పిలుస్తాను? వాడంటే నాకు ప్రీతి కాబట్టి. ఏదో నా భార్య పేరు ఈశ్వరి అనుకోండి, ఈశ్వరి ఈశ్వరి అని 10 మాటలు పిలుస్తున్నాను అనుకోండి, భార్యని ఈశ్వరి ఈశ్వరి అని పిలిచి, కొడుకుని షణ్ముఖ షణ్ముఖ అని పిలిచి, కూతుర్ని శ్రీవల్లి శ్రీవల్లి అని పిలిచి, మనవణ్ణి కార్తికేయ కార్తికేయ అని పిలిచి, మనవరాల్ని శ్రీకరి శ్రీకరి అని పిలిస్తే ఒకరోజు మొత్తం మీద నీ కుటుంబ సభ్యుల్ని పిలవడానికి నువ్వు 8 మాటలు పిలుస్తావు? కోడల్ని ఏదో కోడల్ని భగవన్నామం ఉంటే ఆ భగవన్నామంతో పిలుస్తున్నావు అనుకో, అప్పుడు 8 మాటలు భగవన్నామం నీ నోటితో నువ్వు ఉచ్చరించినట్టు. అన్ని మాటలు భగవన్నామం, నువ్వు భగవంతుణ్ణి కాదు కదా పిలిచింది, నీ పిల్లల్ని కదా పిలిచావు, భగవన్నామం పిలిచిన ఫలితం ఎందుకు ఇవ్వాలి నీకు అని అడగరు. నీ పిల్లల్ని పిలిచిన నామము ఈశ్వరుడిది కాబట్టి భగవన్నామోచ్చారణ చేశావన్న ఫలితం ఇస్తారు. అందుకే పూర్వం పిల్లలకి అర్థం పర్థం లేకుండా ఏదో చిత్ర విచిత్రమైనటువంటి పేర్లన్నీ పుస్తకాల్లో చదువుకు పెట్టేవారు కాదు. పెద్దలని ఆశ్రయించి ఏ భగవన్నామమును ఉంచితే మంచిదో అటువంటి భగవన్నామంతో పిలుచుకునేవారు. కాబట్టి బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన ఆఖరికి ఏదో ఖాళీ దొరికింది ఆడుకుంటున్నారు. ఆడుకునేటప్పుడు నువ్వు రాముడి పక్షం, నేను కృష్ణుడి పక్షం. కృష్ణుడి పక్షంలో ఉన్న వాళ్ళందరికీ పేర్లు పెట్టుకున్నారు. ఏదో వీడి పేరు అనిరుద్ధుడు, వీడి పేరు బలరాముడు, ఇలా పేర్లు పెట్టుకున్నారు. రాముడి పక్షానికి పేర్లు పెట్టారు. ఏదో వాడు లక్ష్మణుడు, వాడు భరతుడు, ఇలా పేర్లు పెట్టుకున్నారు. నిజంగా వాళ్ళ పేర్లు అది కావు. వాడు ఆడుకుంటూ ఆడుకుంటూ లక్ష్మణుడు అవుట్ లక్ష్మణుడు అవుట్ అన్నాడు. వాడు ఆడుతూ ఆడుతూ సంకర్షణుడు అవుట్ సంకర్షణుడు అవుట్ అన్నాడు. వాడు సంకర్షణుడు సంకర్షణుడు అన్నందుకు వాడికి ఫలితం, వీడు లక్ష్మణుడు లక్ష్మణుడు అన్నందుకు వీడికి ఫలితం. విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన పద్యం, ఓ పద్యం నోటికొచ్చనుకోండి, పనికి మాలిన పద్యాలు ధారణ చేయకూడదు. అందుకే పోతనగారు అంటారు, హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుచిభ్రాజితమై మానస సరస్ఫూర్తిని వెలుంగొందు శ్రీహరినామ స్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితంబయ్యు శ్రీకరమయ్యుండద యోగ్య దుర్మదనత్కాకోల కర్తాకృతిన్ అంటారు. మీరు ఎంత గొప్ప పదగుంభనంతో కావ్యరచన చేశారన్న దానితో సంబంధం ఉండదు. అందులో భగవంతుని యొక్క నామస్పర్శ ఉంటే అది చదువుకున్నవాడు అభ్యున్నతిని పొందుతాడు. అది లేకుండా కేవలం పదగుంభనంతో ఉందనుకోండి, దాన్ని చదువుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. భగవన్నామము యొక్క కీర్తన కలిగినటువంటి కావ్యము హంసలు వచ్చే మానస సరోవరం లాంటిది. భగవన్నామం లేకుండా ఏదో అర్థం అర్థం లేకుండా కాసేపు పాడుకోవడానికి చదువుకోవడానికి రచన చేసినటువంటి పద్యాలు ఎటువంటివి అంటే పిండాలు పెట్టేటటువంటి రేవుకొచ్చే కాకులు ఎటువంటివో అటువంటి పుస్తకాలవి. కాబట్టి భగవన్నామమునకు అంత గొప్ప ఉంది. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత, ఏదో గద్య, ఒక గద్య చదువుకున్నాడు ఒక ఆయన, ఆ గద్య నిండా భగవన్నామాలు ఉంటాయి. మా చిన్నతనంలో చదువుతుండేవారు, శ్రీ వెంకటేశ్వర ఆర్తులకు అభయంకరుడవు, సంసార సర్పదష్టులందెర్ప గరుడధ్వజుండవు, పాపమును మొసలిచే పట్టుబడిన వారి బాధలు మన్ప చక్రాయుధుండవు అని, ఆ సంసార సర్పదష్టులందెర్ప గరుడధ్వజుండవు అని ఆ నామాలన్నిటితోనూ కూడుకున్న గద్య ఉండేది. ఆ గద్యంతా చదువుకునేవారు. చదువుకుంటే దాని నిండా భగవన్నామ సంకీర్తనం ఉంది, అది వాణ్ణి కాపాడుతుంది. పద్య గద్య గీత ఆఖరికి అది పాట. పాట అయినా సరే ఆ పాట నిండా భగవత్ తత్వము ఆవిష్కరింపబడింది. ఇప్పుడు ఆ పాట పాడుకున్నాడు, ఏదో నాలుక మీదకి వచ్చింది. పాటకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు ఆ పాట విన్నా, ఆ పాట ఎవరో పాడినా, అది మీకు నచ్చిందనుకోండి, మీరు లోపలికి వెళ్ళినా కూడా మీ నోట్లో అదే పాట పలుకుతూ ఉంటుంది. ఏదో హిమగిరి తనయే హేమలతే అని కీర్తన విన్నారు, లేకపోతే కంజదళాయతాక్షి కామాక్షి అని ఓ కీర్తన విన్నారు. అద్భుతంగా పాడింది గాయని. ఇప్పుడు మీకు తెలియకుండానే మీరు ఇంటికి వెళ్ళిపోతున్నా కంజదళాయతాక్షి కామాక్షి అని పాడుకుంటారు. పాట నోటితో భగవత్ సంబంధంది పాడినా కూడా
అది ఈశ్వరుడి యొక్క నామాన్ని పలకడమే. పద్య గద్య గీత భావ అర్థములనైనా, ఏమండి ఆ పద్యానికి అర్థం నాకు తెలియదు కానీ ఆ పద్యానికి అర్థం ఇదండి అని అక్కడ రాసి ఉంది, అది చదువుకున్నప్పుడు భగవన్నామం పలికాడు, అర్థంలో పలికాడు చాలు రక్షింపబడతాడు. పద్య గద్య గీత భావార్థములనైన కమలనయ్యను తలుప కలుషహరము, భగవన్నామం పలకడం అన్నది ఎప్పుడెప్పుడు పలకడం అలవాటు కావాలి అని అడిగారు. సావధానంగా కూర్చుని ఏమీ పని లేదు కాబట్టి చెప్తానండి అని శ్రీరామ 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 కాదు, ఎప్పుడెప్పుడు భగవన్నామం పలకడం అయిపోవాలో తెలుసా, కూలిన చోట, కొట్టబడి కుండిన చోట, మహాజ్వరాదులం ప్రిలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని అక్కాలుని యాతనావితతి కానరుపూనరు దుఃఖభావముల్. కూలిన చోట అలా వెళ్ళిపోతూ రాయి తనుకు పడిపోయాడు. ఆ కూలిపోయిన చోట పడిపోయేటప్పుడు రామ అనో, శివ అనో, శంకరా అనో అననం రావాలి, అలవాటైపోవాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు. గడప తలకి ధన్మం తగిలి పడిపోయాడు. పడిపోతూనే శంకరా అన్నం అలవాటైపోవాలి. కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులం ప్రేలిన చోట, ఒంటి మీద తెలివి లేదు, ఏ 104 జ్వరంలోనో ఉన్నాడు. ఆ జ్వరంలో కూడా భగవన్నామని చెప్పేస్తున్నాడు అనుకోండి, నిద్రలో కూడా భగవన్నామని చెప్పేస్తున్నాడు అనుకోండి, వాడు తరించిపోతున్నాడని గుర్తు. మహాజ్వరాదులం పేలిన చోట, సర్పముఖ పీడల పొందిన చోట అలా వెళ్ళిపోతున్నాడు. భుస్సుమని పాము వచ్చి పడగిప్పింది. అప్పుడు కూడా గభాలన నోటి వెంట శంకరా అనో, రామా అనో నోటి వెంట రావాలి. సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, గొప్ప ఆర్తి అంటే ఏదో అమ్మ బాబోయ్ ఇది జరుగుతుందా ఇది జరుగుతుందా అని ఊగిపోతున్నాడు. ఆ ఊగిపోతున్నప్పుడు కూడా భగవన్నామం గుర్తు రావాలి. అలా గుర్తొస్తే ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని, భగవంతుడి యొక్క నామం పలకడం అలవాటైతే ఆ కాలుని యాతనావితతి కానరు. అసలు యమధర్మరాజు యొక్క దర్శనం అటువంటి వారికి ఉండదు. ఎందుకో తెలుసా, వాడికి గడప తగిలి పడిపోతే భగవన్నామని చెప్పడం అలవాటు, వాడు తూలి పడిపోతే భగవన్నామని చెప్తాడు, పాము కనపడితే భగవన్నామని చెప్తాడు. ఇన్ని చెప్పిన వాడు ప్రాణం పోయే ముందు వాడికి ఊపిరి అందక, ఊపిరి లోపలికి వెళ్ళక, లేకపోతే లోపల ఊపిరి బయటికి వెళ్ళక, గుటక పడక, కళ్ళు కనపడక, చెవులు వినపడక, భటులు కనపడుతుంటే భయపడిపోయినటువంటి సందర్భంలో ఈ అలవాటు మీద భగవన్నామని చెప్పాడు అనుకోండి, ఇప్పుడు ఆఖరణ భగవన్నామని చెప్పేవాడు ఎక్కడికి వెళ్తాడు? భగవన్నామం పలకగానే ఇక యమదూతలు కనపడరు, వెళ్ళిపోతారు, భగవత్ పార్షదులు వస్తారు. అందుకే ఆ కాలుని యాతనావితతి కానరు, ఇక యమధర్మరాజు కనపడడు. పూనరు దుఃఖభావముల్, అటువంటి వారికి దుఃఖములుండవు. భగవన్నామ సంకీర్తనము అంత గొప్పది. అందుకే ప్రాణం పోయేటప్పుడు భగవన్నామం చెప్పగలిగితే అంతకన్నా అదృష్టవంతుడు లోకంలో లేడు. మనకి ఒక మాట అంటారు, బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో, ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నాజిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో, నాటికిప్పుడి నీ నామ స్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. బతికున్నప్పుడు ఓపికన్నప్పుడు నామం చెప్తాను, ఆ రోజున చిట్ట చివరన ఆఖరి ఊపిరిలో ఆగిపోతుంటే కపవాత పైచ్యములు కప్పేస్తే భయంకరమైన యమదూతలు వచ్చి పాశాలు వేసి ప్రాణాలని ఒగ్గడిస్తుంటే నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో, అప్పుడు పిలవగలనో పిలవలేనో, నాటికిప్పుడు నీ నామస్మరణ చేతు, ఇప్పుడే చెప్తున్నాను నారాయణ 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 ఇప్పుడే అంటున్నాను, చెవి ఒగ్గి విను, వీడు అన్నాడు నామం అని గుర్తుపెట్టుకో, అప్పుడు జ్ఞాపకం తెచ్చుకో, పాపం ఇప్పుడు అనలేకపోతున్నాడు కానీ అన్నాడు రా అప్పుడు అని నన్ను రక్షించు తండ్రి, అప్పుడు అనగలనో అనలేనో బెంగ పెట్టుకుని ఇప్పుడు పలికారు పెద్దలు. భగవన్ నామం అంత గొప్పది. కాబట్టి నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో, నాటికిప్పుడు నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఇప్పుడే చెవి ఒగ్గి వినవయ్యా స్వామి అంటారు. అజామీడోపాఖ్యానమని భాగవతంలో
ఎన్ని పాపాలు చేసినా చచ్చిపోయే ముందు ఒక్కసారి భగవన్నామ సంకీర్తన చేశాడు. ఎందుకు? భగవంతుణ్ణి పిలుద్దామని కాదు, కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. యమదూతలు కనపడి ప్రాణాలు లాగేస్తుంటే నారాయణ 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 అని ఆత్మ ప్రలపించి అంటారు పోతన గారు. కొడుకుని పిలిచాడు, ఈతడు కోటి జన్మలకు ఎక్కుడు సంఖ్యల ఎందు చెందు పాప నివహంబులనందిటి పారద్రోల ప్రఖ్యాతి మదిన్ మహామరణ కాలమునన్ హరి పుణ్యనామ సంభూత దివ్యాక్షర విభూతిని సంగ్రహంబునన్ అన్నారు. ప్రాణం పోయే ముందు ఒక్కసారి ఆఖరణ శరీరం వదిలిపెట్టేసే ముందు నారాయణ అన్నాడు. కాబట్టి ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు జన్మలయందు చెందు పాప నివహంబులనన్నిటి పారద్రోల ప్రఖ్యాతిమతిన్. కోటి జన్మలు కాదు, కోటి అంకెలు మీరు వేస్తే అది ఎంతవుతుందో అన్ని జన్మలలో చేసిన పాపాలు ఆఖరణ చెప్పిన నామానికి పోయి. నామం అంత గొప్పది, భగవన్నామమును పలకడం అంత గొప్పది. భగవన్నామం పలకడం అంత తేలికైనది, అది విడిచిపెట్టుకోవడం అంతటి దరిద్రం. దాన్ని విడిచిపెట్టుకోవడం కన్నా ఇంకోటి లేదు. కానీ ఇన్ని తెలిసి పలకగలమా భగవన్నామాన్ని? పలకలేము. అక్కర్లేనివి ఎన్నో మాట్లాడబుద్ధేస్తుంది, అవసరమైన భగవన్నామం పలకడానికి మాత్రం సమయం ఉండదు. అందుకే గోపరాజు గారు అన్నాడు, హరునకు అవ్విభీషణన కద్రిచకున్ తిరుమంత్రరాజమై కరికి నహల్యకున్ ద్రుపద కంజకు నాత్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీపతి తపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా శరధి కరుణాపయోనిధి అని అడిగాడు. చాలా గొప్పదే రామనామం, కానీ నేను పలుకుదామంటే పలకగలుగుతున్నానా? ఎప్పుడు అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడతాను, అవసరమైన భగవన్నామం మాత్రం నోటి వెంట రాదు. రామా నువ్వే నా చేత పలికించవయ్యా అన్నారు. నామము ఎంత గొప్పదో తెలుసా? మీకు ఒక్క విషయం చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. భగవన్నామం చెప్పాలని భగవన్నామం చెప్పక్కర్లేదు. అది భగవన్నామం అని తెలియకుండా మీరు భగవన్నామాన్ని క్రియావాచకంగా పలికినా కూడా భగవన్నామం రక్షిస్తుంది. నలుగురు దొంగలు అరణ్యంలోకి వెళ్ళారు, నలుగురు నించున్నారు. ఒకడన్నాడు, వనీచరామహ అన్నాడు. మనం ఇప్పుడు అరణ్యంలో తిరుగుతాం, బాటసారులు కనపడితే అన్నాడు. రెండో వాడన్నాడు, వసుచహరామహ, వాళ్ళ దగ్గర ఏదుంటే అది దొంగిలిద్దాం. మూడోవాడన్నాడు, నభయం స్మరామహ, అలా దొంగిలించేటప్పుడు మనం భయపడకూడదు అన్నాడు. నాలుగోవాడన్నాడు, నదంతరామహ, అయిపోయిన తర్వాత మనం నది దాటి పారిపోదాం అన్నాడు. ఇప్పుడు వాళ్ళు తెలిసో తెలియకో ఈ శ్లోకంలో నాలుగు పాదాలు చెప్పారు. మనీ చరామహ అన్నప్పుడు చరామహ అంటే మనం తిరుగుతాం, క్రియావాచకం. కానీ చివర రామహ రామ అన్న అక్షరాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇంకా వాడేం మాట్లాడలేదు. వసుచ అహరామహ కనపడ్డ వాళ్ళ దగ్గర దొంగతనం చేద్దాం, చివర రామహ ఉంది. నదంతరామహ నది దాటుదాం, చివర రామహ మళ్ళీ రామ ఉంది. మూడోవాడు రామనామని చెప్పాడు. నభయం స్మరామహ భయం అన్న మాట వద్దు, చివర స్మరామహ రామ ఉంది. నలుగురు బయలుదేరారు, రాజభటులు వెనక నుంచి చూశారు, బాణాలు విడిచిపెట్టారు. నలుగురి గుండెల్లోనూ వీపులోంచి గుచ్చుకుని ప్రాణం వదిలేశారు. నలుగురు వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారని అడిగారు. వాళ్ళు చెప్పింది ఏమిటి? మనం అడవిలో తిరుగుదాం, దొంగతనం చేద్దాం, భయం అన్న మాట వద్దు, నది దాటి పారిపోదాం. కానీ వాళ్ళు చివర అన్న మాటలలో ఆఖరణ రామహ 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 ఉంది. చివర వాళ్ళు పలికిన మాటలలో రామ ఉంది కాబట్టి వాళ్ళ పాపాలు పోయి అమృత బీజము చేత కవాటములు పూసుకున్నాయి. అందుకని వాళ్ళ పాపం లేదు, వైకుంఠానికి తీసుకెళ్ళిపోమన్నారు. ఏమంటే భగవన్నామానికి అంత శక్తి ఉంటుందా? ఏమిటి, తెలియక పలికినా అంత ఫలితాన్ని ఇచ్చేస్తుందా? అని తెలియక తాగేశావు, చంపడం మానేస్తుందా? అగ్నిహోత్రం అని తెలియక ముట్టుకున్నావు, కాల్చేయడం మానేస్తుందా? ఊబి అని తెలియక దిగబడ్డావు, కూరుకుపోవడం మానేస్తుందా? భగవన్నామము అని తెలియక పలికినా కూడా అది దాని అమృతత్వాన్ని ప్రసరించేస్తుంది. నామము నామమే. అందుకే ఈశ్వర నామాన్ని పలకడం కన్నా భగవన్నామ సంకీర్తనం చేయడం కన్నా గొప్పది లేదు. కానీ ఒక్క విషయంలో పొరపాటు పడవద్దు అని చెప్పారు. ఏమిటో తెలుసా? ఇప్పుడెందుకండి భగవన్నామం రిటైర్ అయిపోయిన తర్వాత పలుకుతాం, చచ్చిపోయే ముందు భగవన్నామం చెప్తే సరిపోతుంది కదా అజామీలుడిలాగా అంటావేమో. మితిలేని జగము దాల్చిన అతడొక్కడి మనములో న అణగడువాడే, ఆయన మితిలేని సమస్త జగములను దాల్చినటువంటి వాడు. గతంలో అభ్యాసం లేకుండా మరణకాలంలో భగవన్నామం ఎందుకు వస్తుంది? రాదు, భయంతో చచ్చిపోతాడు. కాబట్టి ఆ నామాన్ని పలకడం అభ్యాసం చేసుకో. అభ్యాసమునకు తేలిక మార్గం ఇది. భగవన్నామ సంకీర్తనం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళు.
ప్రయత్నపూర్వకంగా సంకీర్తన జరిగే చోటికి వెళ్ళవు. అందుకే ఎక్కడికి వెళ్ళండి, భగవన్నామ సంకీర్తన మండలి అని ఉంటుంది. ఏదో లలితా సహస్రనామ సంకీర్తన మండలి, విష్ణు సహస్రనామ సంకీర్తన మండలి, రామనామ సంకీర్తన మండలి, లేదా భగవన్నామ సంకీర్తన మండలి. తెలియనివ్వండి, తెలియక పోనివ్వండి. దేవాలయం ఉన్న చోటికి వెళ్ళి నామం చెప్తే విపరీతమైనటువంటి విశేషం. చక్కగా భగవంతుని యొక్క వాహనం వెడుతున్నప్పుడు ముందు నామం పలుకుతూ వెళ్ళడం, సంకీర్తన చేయడం, నృత్యం చేయడం, దేవాలయంలో కూర్చుని అందరూ కీర్తన చేయడం, ఇది అలవాటు కావాలి. ఆ అలవాటు మనని కాపాడుతుంది. భగవన్నామ వైభవము ఎంత గొప్పదో, ఆ నామముని మన అందరం కూడా ఎందుకు పలకాలో ఇవాళ మీకు ఆ భగవన్నామ వైభవము అన్న విశేషం గురించి నా చేత పరమేశ్వరుడు పలికించినంత మేర పలికాను. మళ్ళీ రేపటి రోజున అత్యంత ముఖ్యమైనటువంటి విషయము ఇంకొకటి నా చేత భగవంతుడు పలికించి నన్ను మిమ్ములను కూడా కృతార్థులను చేయుగాక అని ప్రార్థిస్తూ, మంగళాచాసనపరై రదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్య తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాజ కాంతాజ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.